भीतर आवास योजना का किस दर भी प्रदान कर दी मैंने वहाँ के जो अंदर जो मैंने के विद्यालय का समय दास में करते हैं ना बाल बच्चे मिला है और बहुत बहुत दास में दर्द से प्रदान करने माँ बाप के मार्ग बढ़ गए नया आवास के भी आरोग्य लोगों ने थोड़े घर बच्चे साक्षात भी थोड़े बच्चे स्पेशल सांसे भी थोड़े घर बच्चे ने नया नई कमरा करने आना दास में लगे बुद्ध करने ना मैंने सचेत करने का करने ना माँ को लगे थे फिर पागल करने ना नीवे तो मन दास समी माँ को भी मन दास समान चेतना ना आज भी नंद और लक्ष्मी चोरी चली गई मनमा दर्द का बाप बस बस मैंने माँ प्रभु ने प्रेरण छतरे ने इस दिन सारी की नाम अलग अच्छी तरह की नंद के तुम्हारे वर्ग को सुनाम कर देगी आमीन Hallelujah, Hallelujah, Hallelujah.
యేసు ప్రభు మనసునున్న భయమునే యుగా హల్లెలూయా కృతజ్ఞత స్థుతి పాడమని పాడతాను కృతజ్ఞతతు స్థుతి పాడిదన్న గతకాలమంతా నీ నీడలో నేను సాగుకోవడం పాడకూడదు
గతకాలమంత నీడలున దాచావు దేవా వందనం కృపచూపినావు కాపాడినావు ఎలా తీర్చగలవు
భూమి ఆకాశం చదించిన పాటవర్గం సృష్టించిన యేసయ్య నిత్య స్తోత్రమును పాడుము. భూమి ఆకాశములు సృష్టించిన యేసయ్య నిత్య స్తోత్రము. భూమి ఆకాశములు సృష్టించిన యేసయ్య నిత్య స్తోత్రము. నీ ఆశ్రయమైన దయలు నీలా మరచిపోదును. Hallelujah.
మనం అందించినట్లయితే నలభై ఆరో కీర్తన ఉత్తరాలను చదువుకుందామండి. నలభై ఆరవ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయములు దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు. వాటి జనములు ఘోషించు నడుగు కట్టినను ఆ పొంగునకు పర్వతము కదిలను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములు ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. యెహోవా మనకు తోడి ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మార్పువాడు, నీళ్లు పెరిచి వాడును, బెల్లమును తగి నరుకువాడును. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేడు వెళ్ళువాడు. ఆయనే యెహోవా మనకు తోడి ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ధ్యానించుకుందామండి. ప్రాణిస్తులో స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఆయన గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది క్షమించుకున్నాయన. ఇక్కడిద్దరు ముగ్గురున్నారో మధ్య మీ ఉంటామని సెలవుచ్చిన దేవుడా మీకు నాయనా. నాయన ఈరోజు మీ సన్నిధికి వచ్చాను నాయన, నాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడండి ఆయన. నాయన మాకున్న బాధను తీసివేసాను నాయన. నాయన మీరు తిరిగి వెళ్ళినప్పుడు నాయన సంతోషంగా వెళ్ళినట్టుగా సహాయించాను నాయన. ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి నాయన. ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుభ్రాములు అది వెళ్ళిపించున్నాం తండ్రి. ఆమె ఇక్కడ నేను ఒక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఒక్క నేను అనిపిస్తున్నా, డాడీ, మమ్మీ, బ్లెస్సీ, నీరజ్ ఎవరు లేనట్టు అనిపిస్తున్నాను. హల్లెలూయా. గట్టి కలిసి గుర్తిపోతాం, భయపడుతున్నారా? సరే, నాలుగో కీర్తన నాలుగో వారు కీర్తన ధ్యానం చేసుకుందామండి. దాంతో ముందు మన కీర్తనలే ఎందుకు ధ్యానం చేసుకుంటున్నాం మాట చెప్తారా? కీర్తనలే ఎందుకు ధ్యానం చేసుకుంటున్నాం? ఏ పరమ కీర్తన ధ్యానం చేసుకోవచ్చు, తర్వాత సామెత ధ్యానం చేసుకోవచ్చు, కానీ ఎక్కడ చూసినా కీర్తన ధ్యానం చేసుకుంటాం ఎక్కువ. ఎందుకు? దాంట్లో ఉన్న పరిస్థితులు మనకున్న పరిస్థితి సేమ్ ఒకటే కదా. ఎక్కువ అందరికీ ఇష్టమైన చాప్టర్స్ ఏంటంటే కీర్తనలే చెప్తారు ఎక్కువ. నా సత్యవారి నాన్న ఎప్పుడు నా దగ్గర చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు నేను ఎప్పుడు అడుగుతుంటాను నాన్న, ఏం బైబిల్ ఏం చదువుతున్నా, ఏం చదువుతున్నా అంటే నాన్న కీర్తన చదువుతున్నాను అన్నమాట. ఆహా, ఓకే అన్న, వెళ్ళిపోవాలి. మళ్ళీ 6 మంత్స్ ఆఫ్ వచ్చేవాళ్ళు, ఏం చదువుతాం, కీర్తనం చదువుతాం, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, ఏం చదువుతాం, కీర్తనం చదువుతాం, తిప్పేశారు. ఏంటి అస్మాట్ కీర్తనం చదువుతూనే ఉంటాం, ఇంకా బైబిల్ ఇంకే చదవండి. ఎందుకో నాకు కీర్తన చదువుతున్న చాలా ఇష్టం, చాలా బాగుంటాయి చదువుకోవడం, చాలా సింపుల్గా ఉంటాయి, సింపుల్ వర్డ్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఏ బాబు ఏటి ఏటి వర్డ్స్ పెద్దగా కష్టంగా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకు కీర్తన అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంటే దాంట్లో ఆదరణకరమైన మాటలు మనకు ఉంటాయి కదా ఎక్కువ. అలానే బైబిల్లో ఆదరణ కలిగించే మాటలు లేవని కాదు, దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా దావీదుకున్న ఎక్స్పీరియన్స్ లేకపోతే కుహర కుమారులైన ఎక్స్పీరియన్స్, సొలొమోను రాసిన గీతల ఎక్స్పీరియన్స్ మనకి చాలా హార్ట్ టచ్ అవుతాయి కదా.
అయితే ఈ 46వ కీర్తనలో మనం చూస్తే 10వ వచనం చూడండి, ఊరుకుండుడి నేనే దేవుడని తెలుసుకుని అన్ని చనులలో నేను మహోన్నతుడను, భూమి మీద నేను మహోన్నతుడను. ఏమంది ఏమనుంది? ఊరుకుండుడి. ఏ విషయంలో మనం ఊరుకుండాలి? కేటగిరీస్ ఉన్నాయా ఏ విషయంలో ఊరుకుండాలంటే? అన్ని విషయాలు ఊరుకో ఉండాలి. నీ శ్రమ వచ్చినాకో ఇటే బట్టి పరిగెట్టకూడదు. స్టే స్టీల్, ఇంగ్లీష్లో ఏమంటుందంటే బీ స్టీల్ అని ఉంటుంది. దేవుడే ఉంటాడంటే బీ స్టీల్, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, అలాగే ఉండు, కంగారు పాడక, ఇటే బట్టి పోక. మనతో ప్రాబ్లం ఏంటంటే మనకు వెంటనే శ్రమ వచ్చినప్పుడు కంగారు పడిపి ఇటు ఎటు పడి వెళ్ళిపోతుంటాం. అతనికి ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ వచ్చేసి, బీపీ వచ్చేసి, షుగర్లు వచ్చేసి, ఏం చేయాలి, హెడ్ అనవసరమైన హెడ్ఏక్ వచ్చేస్తాయి కదా, కంగారు పడిపోతుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, ఊరుకున్నుడి నేను దేవుడని తెలుసుకున్నుడి, నేనే దేవుడని తెలుసుకున్నాడు. నేను ఒక దేవుడు ఉన్నాను, నేను కూడా నీకు ఒక ఫాదర్ ఉన్నా, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాను. నేను ఉన్నాను కానీ నీకు మీకు కింద భయపడతాను, ఊరుకుంది జస్ట్ స్టే కామ్, స్టే కామ్. అసలు మీకు ఏం జరగలేనట్టుగా కామ్ కూర్చోండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయితే చూడండి, ఇక్కడ మీరు ఒక రాజు కోసం ఒకరు మనం మాట్లాడుకున్నాం. ఆయన ఆ రాజుకి చాలా భయం వచ్చేసింది. సై ఎందుకు భయం వచ్చిందంటే అతనికి శత్రువులు వచ్చేస్తున్నారని ఒక వార్త తెలుస్తుంది. వార్త తెలిసిన వెంటనే తనకి చాలా భయపడిపోతాడు. అతను ఎవరంటే చూడండి, రెండు దినవృత్తాంతములు 20వ అధ్యాయం, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20. అక్కడ ఒక రాజు ఉంటాడు, ఎవరు? యెహోషపాతు. తెలుసు కదా మీ అందరికీ యెహోషపాతు. ఆ రాజుకి ఒక ఆటంకం జరుగుతుంది. ఈ యొక్క రాజు ఎవరంటే యూదుల రాజు, ఇస్రాయేల్ రాజు. ఎన్నో రాజు అంటే 4వ రాజు. ఈ యొక్క రాజు చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే తన ప్రజలకి ఏమైనా బాధ వచ్చిందని తెలియ ఆ రాజు చాలా ఫస్ట్ ఉండేవాడు అనమాట. దేవుడు అంటే చాలా భయభక్తి కలిగిన రాజులో ఒక ఈయన ఒక రాజు. అయితే చూడండి, 20వ వచనంలో మనం కేటగిరీస్ చూస్తే, 1 నుంచి 26 వరకు మనం చూస్తే ఇంకొక శ్రమ కలుగుతుంది. ఏంటంటే చూడండి, 20వ వచనంలో 1 నుంచి 2 చూడండి. ఇది అయిన తర్వాత మోయాబులను, అమోయులను, మయోనీలను కొందరు దండెత్తి యెహోషపాతు మీదకి వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలి నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చినది చిత్తగించుము, వారు హససోనతామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషపాతుకు తెలియజేసిరి. అక్కడ ఎవరు వచ్చారు? 3 ఎనిమీస్ వచ్చారు, రకరకాల ఏరియాస్ వచ్చేవారు. మోయాబులు, అమోయోలు, మయోనీలు వాళ్ళు వస్తుండగా ఆ యొక్క రాజున్న బట్టు వచ్చి ఈయనకి చెప్తారు, అయ్యా ఇలా పనాలలో వచ్చారయ్యా, మిమ్మల్ని నాశం చేయడానికి వచ్చారయ్యా, చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా, గ్రహించద్దామయ్యా అని వెంటనే ఇక్కడ వెంటనే చూడండి 3వ వచనంలో. అందుకు యెహోషపాతు భయపడి, ఫస్ట్కి ఆయన తనకి ఏమొచ్చింది? భయం వచ్చింది, గుండె దడ వచ్చింది. ఏంటి, అంతమంది నన్ను చంపడానికి వస్తున్నారా, నా యొక్క భూమిని స్వాధీనపరచుకోవడానికి వస్తున్నారు అని ఏం చేస్తాడు? భయపడి చేసి దాని తర్వాత మంచి పని చేస్తారు. చూడండి, 3 నుంచి 6 వరకు 5 వరకు ఏమంటుందంటే చూడండి, ఆయన భయపడి పారిపోకుండా మంచి పని చేస్తుంది. ఏంటంటే, అందుకు యెహోషపాతు భయపడి యెహోవా యొక్క విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొక్క విచారించుటకు
యూదా పట్టణములో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవ మందిరము కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేములో జనుల మధ్య నిలబడి ఇక్కడ ఏం చేశాడు? ఫస్ట్ యెహోషాపాతుకి తనకి ఆ యొక్క శ్రమ వచ్చే ఫస్ట్ భయపడ్డాడు. భయపడిన తర్వాత పారిపోకుండా టెన్షన్ ఫీల్ అవ్వకుండా వెంటనే ఏం చేశాడు? తన ప్రజలందరిని పిలిచి, యూదులందరూ ప్రజలందరూ పిలిచి, మందిరి దగ్గర పిలిచి ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన దినం పెట్టాడు. ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన దినం. మన శ్రమ వచ్చినట్టు మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన ఇప్పుడు లేటెస్ట్గా ఉంటుంది ట్రెండ్ ఏంటంటే, మన శ్రమ వచ్చే స్టేటస్ అప్డేట్ పెట్టేస్తుంటాం. ఏంటి ఫ్రెండ్స్, ఐ మీన్ వెరీ డేంజరస్ పొజిషన్, నేను చాలా బాధలు ఉన్నాను, నేను మొన్న అదే పెట్టలేదు, నాకు జ్వరం వచ్చింది యాక్చువల్. మొన్న వచ్చినప్పుడు మాకు యూత్కి అందరికీ ఒకటి ఉంటుంది, నాకు నేను చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాను, నాకు భయం వేసేస్తుంది, నాకు జ్వరం వచ్చింది, నాకు ఏదో అయిపోతుంది, నాకు వస్తే ప్రార్థించిన వెంటనే ఒక గ్రూప్ పెట్టేశాను. నేను ఏం చేయను, ఫస్ట్ మోకరించి, బాగున్నా బాగాలేకపోయినా మోకరించి ఉపాస పక్కన పెట్టాను. నేను దేవుని అడగాలి, అడగకుండా నేను చేసి మా ఓడి మా గ్రూప్ పెట్టేసి నాకు వస్తే ప్రార్థన చేయడానికి పెట్టేశాను. మనం కూడా అదే చేస్తుంటాం, స్టేటస్ పెడతాం, లేకపోతే మా ఫ్రెండ్స్ కాల్ చేస్తాం, చుట్టాలు కాల్ చేస్తాం, భయపడుతుంది, అన్ని చేస్తాం, కానీ ప్రార్థన చేయమని చెప్తాం కానీ మనం ప్రార్థన చేయం. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాస దినం ఉంచు చేసుకుని వాళ్ళందరి మందిరం దగ్గర పిలిచి ఉపవాస ప్రార్థనగా చేశాడు అనమాట. అక్కడ చేస్తూ 6 వచనం నుంచి 14 వచనం వరకు ఆయన ప్రార్థన చేస్తాడు యెహోవ దేవుడికి. చూడండి, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడనై ఉన్నాడు ఉన్నావు, అన్యజనుల రాజ్యము ఎందువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నేను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నీ ఈ దేశపు కాపురస్తులందరూ తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహము యొక్క సంతతిని దీని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీపనైనను తెగులైనను కరవైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు మొర్రపెట్టింది ఎడల నీవు ఆలకించి మమ్ము రక్షించడం అని అనుకొని ఇచ్చట నీ నామము ఘనత కొరకు ఈ పరిశుద్ధాలము స్థలమును కట్టించింది. ఇక్కడ వాళ్ళు వారి యొక్క విశ్వాసం చూస్తారా? ఏంటండి, నీవు మా శ్రమంలో నేను మొరపెట్టవనయ్యా, నీవు ఆలకించి మమ్మల్ని రక్షించడం అనుకొని ఇచ్చట నీ నామము ఘనత కొరకు ఈ పరిశుద్ధాలమును కట్టించుకుని. ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క రాజు యొక్క విశ్వాసం చూడండి, మీరు నన్ను రక్షిస్తావని తెలుసు, అందుకే నేను ప్రత్యేకతాశక్తిని చెల్లించుకుంటున్నాము అని ముందుగానే దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. చూడండి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడింది కదా, ఇశ్రాయేలులో ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారి అమోనీయులతోనూ మోయాబులతోనూ సెయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయలేదు కదా, గనుక ఇస్రాయేలు వారు నిర్మూలన చేయక వారి యొక్క నుండి తొలగిపోయింది. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్యంలో నుండి మమ్మల్ని తోలివేయుటకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైనికులతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవు మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ ఏమంటున్నారండి, ఈ గొప్ప సైన్యం యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు అని చెప్పి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ తనకి రాజు
ఆ రాజుకి ఎంత శక్తి ఉన్నా దేవుని శక్తి ముందు ఈ శక్తి పెద్ద పనికిరాదు కదా. మనం ఏం చేస్తాం, మనం ఏమనుకుంటాం అంటే మన శ్రమ వచ్చినప్పుడు నాకు తెలివితేటలు ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నేను బలశూరుడు కదా, నన్నెవరు ఓడించగలరు అని అనుకోలే. దేవా నేను శక్తిహీనుని, నేను నాకు బలం లేదు, నీవే దిక్కు అని నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయి దేవుడా అని ఇక్కడ బతిమాలు కొనుచున్నాడు. ఎవరు ఎవరు చూడండి, యోషపాతు దేవుని సన్నిధిలో మోకరిస్తూ బతిమాలు కొనుచున్నాడు. ఇక్కడ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీకు అంతా తెలుసు కదా, ఆయన ఒక మాట అంటాడు, భయం వస్తే మనుషులు రెండు రకాలు ఉంటారంట, రెండు రకాలు ఉంటారంట. ఏంటి, ఒక భయం వస్తే అంట ఈ మోకాలకి మోకాల్ని యూజ్ చేసుకుంటారంట, ఉంకలు అయితే పాదాలు యూజ్ చేసుకుంటారంట. మీకు తెలుసా, భయం వస్తే మోకాలు యూజ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, పాదాలు యూజ్ చేసిన వాళ్ళు పారిపోతారు. ఇక్కడ యెహోషాపాత్ ఏం చేశాడు, తను మోకరించడం కాకుండా ప్రజల చేత అందరితో మోకరించి అందరి పక్షంలో తను దేవునికి స్తుతియాగం చేస్తున్నాడు. ప్రతిమాల గురించి, దేవుడా ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు, నీవే నా దిక్కు, నా శక్తి కాదు, నా బలం కాదు, నాకేదో నాకు జ్ఞానం ఉంది కాదు, కానీ నీవే మా దిక్కు అని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యూద వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవ సన్నిధి నిలువబడి కదా, యెహోవ సన్నిధి నిలబడే. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెన్యామీను, ఇక్కడ చూడండి, ఇక్కడ 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 ప్రార్థన చేస్తారు కాబట్టి, ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆన్సర్ వచ్చింది. దేవుడు ఒక దూత ద్వారా ఆన్సర్ కనబడుతుంది. చూడండి ఇక్కడ, బెన్యామీనుకు జననమైన జెక్కరి కుమారుడును ఆసాపు సంతతి వారును లేవీయుడునకు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతని ఇలాగో ప్రకటించను, ప్రకటించి అక్కడ ఏం చెప్తానంటే, యెహోవా దేవుడు ఏమో చెప్తానంటే, యూదవారలారా యెరూషలేము కాపురస్తులారా యెహోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి. హల్లెలూయా, ఇక్కడ గొప్ప వాగ్దానం వచ్చింది, గొప్ప ఆన్సర్ వచ్చింది. ఏంటంటే మీరు ఓ రాజా, ఓ యూదవారలారా యెరూషలేము కాపురస్తులారా మీరు భయపడుకోడి, తారతీరుడి జరియకుడి, ఈ యుద్ధం మీది మీరు కాదు దేవుడే జరిగించను. ఈ యుద్ధం ఎవరిది, దేవుడిది. ఇక్కడ ఇక్కడ యెహోషాపాతు ఏమనుకుంటున్నాడు, ఈ యుద్ధం నాది, కష్టపడి వాళ్ళని ఓడించాలి జయించాలి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తాడు, ఈ యుద్ధము నీది కాదు నాది. మన శ్రమ వచ్చినప్పుడు దేవుడా నేను ఆ శ్రమ నుంచి ఎలా ఎదుర్కోవాలని నాకు సహాయం చేస్తాం కదా, మనం ఏం ప్రార్థించాలి, దేవుడా ఈ శ్రమ వచ్చింది నేను నువ్వు చూసుకుంటా, నీ నాకు సంబంధం లేదు, నా నువ్వే నా దుఃఖం కాబట్టి, నీవే నా ఆశ్రయం కాబట్టి, నీవే నా కోట కాబట్టి, నీవే నా దుఃఖం కాబట్టి నీవే చూసుకొని అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్తా చూడు, 16 వచనంలో, రేపు వారి మీదకి పోడి, మీరేం చేయండి, మీరు వెళ్ళి వారి మీదకి పోడి, వారు బీజు అను ఎక్కడ మార్గం వచ్చేదారు, మీరు ఎరువేలు అరణ్యము ముందున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందరు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తమే లేదు. చూడండి ఇక్కడ అది ఒక డౌట్ రావచ్చు, ఏంటి మేము పోట్లాడవలసిన లేదా, కానీ వాళ్ళు చచ్చిపోతారా, ఎలా హౌ అనుకుంటాం. చూడండి ఇక్కడ, యూద వారలారా యెరూషలేము వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణ
రక్షణ మీరు చూచెదరు. ఇక్కడ అదే మాట సామెత 46:6 వచ్చిన ఉంటుంది చూడండి. సామెత సారీ కీర్తన 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 ఏమంటుంది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమమై ఉన్నాడు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఇక్కడ ధైర్యంగా ఏం చెప్తున్నానంటే మీరు నన్ను నమ్ముకున్నారు, నేనేం చేస్తాను మీరు చూడండి. ఫస్ట్ అక్కడ ఏం చెబుతున్నా మీకు అనవసరం, అసలు నేను ఏం చేయబోతాను మీరు చూడండి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడు. అప్పుడు యూదవారులారా, ఎరుషలేము వారు మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడరు, మీతో కూడా యెహోవా దయచేయ రక్షణ మీరు చూచెదరు. భయపడుకొడి, మళ్ళీ భయపడుకొడి జడికొడి, రేపు వారి మీదికి భూడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. అప్పుడు యెహోషపాతు సాష్టాంగ నమస్కారము చేశాను. ఆ మాటకి యెహోషపాతు ఏం చేశాడు, వెంటనే మొత్తం సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నాడు. అయితే యూదా వారు యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధికి సాగిలి పడి నమస్కరించింది. కహాతీయులు సంతతి వారు, కోరహయులు సంతతి వారు, లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయాము నిలిచి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క యెహోషపాతు వాళ్ళ సైన్యములందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇలాగ యెహోవా దేవుడు చెప్పాడు కాబట్టి మీరేం చేస్తారంటే మీ కత్తులు మీ రథములు మీ గుర్రములు అన్నీ మీరు అన్ని పట్టుకుని రెడీగా ఉండండి, మనం ఆ యొక్క శత్రుల దగ్గరికి మనం వెళ్దామని వాళ్ళని ఏం చేస్తారంటే సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరిచి ఇక్కడ యెహోషపాత ఏం చేస్తారంటే ఈ యొక్క కోరియోల్ని పిలిచి ఏం చేస్తారంటే ఇగో మీ యొక్క వర్షిప్ టీం, ఈ యొక్క సింగింగ్ టీం అని మీరు ఏం చేస్తారంటే ముందు మాకన ముందుకు మీరు వెళ్ళి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ స్తుతించండి, ఆరాధించండి ఇక్కడ చెప్తాడు. చూడండి ఇక్కడ నా మాట వినుడి, యూదవాలారా యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవా నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదు, ఆయన ప్రవక్తను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలని చెప్పాను. మరియు అతడు జనులు హెచ్చరించక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచుకుని వారి పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతిని స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఇక్కడ ఏం చేశాడు, యెహోషపాతి రాజు చాలా తెలివైన వాడు అన్నమాట. దేవుడు ఎంత చెప్తే ఎంత చేస్తారు, ఇంకా చేసి ఏం చేశాడు, సైన్యం ఒక్కడే వెళ్తే బాగోదు, మనం వెళ్ళి ముందు కూర్చొని ముందు నించొని ఏం పాడతారట, యెహోవా కృప నిరంతరం ఉండను ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయటకు వారిని నియమించను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాబ్లం సాల్వ్ అవ్వక ముందే దేవుడు ఏం చేస్తున్నారు, స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, స్తుతి యాగము చేస్తున్నారు, చెల్లిస్తున్నారు, చప్పట్లు కొన్ని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అక్కడ పని అయినా పని అవ్వలేదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచిన ఆ యొక్క రాజు తన యొక్క ప్రజలందరి చేత దేవుని ప్రత్యేకత చెల్లించినట్టు వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు చూడండి, వారు పాడుటకును స్తుతించటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీద, మోయాబుల మీద, సెయ్యూరు మన్యవాసుల మీద మాట కాండలు పెట్టారు గనుక వారు హతులయ్యి. హల్లెలూయా. ఇక్కడ 23 వచనంలో చూడండి,
ఇక్కడ మిరేకల్ జరుగుతుంది. అమోనియలు మోయాబులను సెయీరు మన్య నివాసులను పొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీదకు పడి వారి సెయీరు కాపురుస్తులను కడమట్టించిన తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుకొనుటకు మొదలుపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు చంపు వాళ్ళందరూ ఈ రాజు చంపుదామని వస్తుంటే దేవుడు ఏం చేశారు వాళ్ళ మధ్యలో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ మధ్యలో వాళ్ళ పాలే కొట్లాడేసుకొని వాళ్ళ పాలే ఏం చేసుకున్నారు చంపేసుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడు చంపి మొదలు పెట్టుకునే యూదా వారు అరణ్య మందుల కాపురుల దుఃఖము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండేది ఒక్కడను తప్పించుకునలేదు. చూడండి ఇక్కడ వాళ్ళు ఇంకో వస్తున్న వాళ్ళు ఏమంటారు ఏమనుకుంటున్నారు ఆహా ఇంక వాళ్ళ దేవుడు చూసుకుంటాడని చెప్పేసి వెళ్ళి వెళ్తుండగా వాళ్ళకి సడన్ గా షాక్ అయింది. ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారు వెళ్ళి నాకు చేసేద్దాం చంపేస్తాం ఎలాగో చంపేస్తాం అనుకున్నారు. వెళ్ళి లోపల దేవుడే ఆ పని చేశాడు. అందుకే మాటలు యుద్ధము యెహోవాదే. మీరు ఏం చేయట్లేదు, అసలు మీరు ఏం చేయట్లేదు. మీరు మీ జనాలు అలా నిల్చొని చూడండి అని ఇక్కడ చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి చాలా దేవుడు ఆ యొక్క ప్రజలందరినీ ఆశీర్వదించినట్టు మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి ఇరవై వచ్చిన యెహోష పాత్రలు అతని జనములు వారి వస్తువులను దోచుకునేటకు దగ్గరగా రాగా ఆ శవము యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడను. వారు తమకు ఇష్టమైనంత వరకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలిచుకునేది కులసము అతి విస్తారమైనందున దాని కూర్చుటకు ఎన్ని రోజులు పడిందంటే 3 రోజులు పట్టిందంట. అంటే చూడండి ఎంతమంది మీ జనాలు వచ్చారు, ఎవరు? మోయాబీలు, అమోనీయులు, మయోనీయులు. ఈ అందరూ వీళ్ళందరి నుంచి డబ్బు లాగిస్తున్నారు. ఇంకా వాళ్ళు అనుకున్నారా అక్కడికి వెళ్తాము మాకు డబ్బులు వస్తాయి అనుకున్నారా? అనుకోలేదు. దేవుడి మీద ఎప్పుడైతే ఆ యొక్క రాజు ఆధారపడ్డాడో దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మనం కూడా ఆ యొక్క శ్రమ వచ్చిన మనం పారిపోకుండా మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క శ్రమ మీద ఎక్కువ దృష్టించకుండా దేవుడి యొక్క మన ముందు జీవితంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలను తలంచుకుని దేవుని స్తుతి ఆరాధన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఆ యొక్క శ్రమ నుంచి మనల్ని తప్పిస్తాడు కదా. మనం ఊహించడానికన్నా అత్యంతంగా దీవించే దేవుడు మనకి ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాను. అందుకే 4:6 అంత రాసి ఉంటుంది ఏంటంటే ఊరుకొన్నోడి నేనే దేవుడని తెలుసుకున్నోడి. ఇప్పుడు అర్థం కదా ఎందుకు ఊరుకోమన్నాడు? ఎందుకు ఊరుకోవాలి? ఆయన చూసుకుంటాడు. ఇంకా మన శ్రమంతా ఆయన చూసుకుంటాడు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన చూసుకుంటాడు. మన కోర్టుల సమస్యలు ఉన్నాయా? ఆయనే చూసుకుంటాడు. మన కప్పులు ఉన్నాయా? ఆయనే చూసుకుంటాడు. మనకి బాధలు ఉన్నాయా? ఆయన చూసుకుంటాడు. మనకి అనారోగ్యం ఉందా? ఆయనే చూసుకుంటాడు. నాకు మీ అందరూ తెలుసు నాకు జర్క్ ప్రాబ్లం ఉంది. మీ అందరు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేయకపోతే బాగుంది కదా. మీ అందరు ప్రార్థన అంటారు, నేను కూడా ప్రార్థన చేస్తే ఇంకా స్వస్థపరుస్తాను కదా. నేను అనుకున్నాను నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నాను జరుగుతుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ప్రార్థన విన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకించి నా యొక్క నన్ను స్వస్థపడ్డాడు. నన్నే కాదు మీ అందరినీ స్వస్థపడ్డాడు. మీరు 10 సంవత్సరం ప్యాక్ చూసుకోండి, మీరు అలాగున్నారు అలాగున్నారు కదా. ఎంతో ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటి అనగా ఇక్కడ ఏం చెప్తున్నారు? అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బంగారం నగలు అన్ని తీసుకెళ్తూ మళ్ళీ పాట పాడుతూ వెళ్ళారు. ఏంటంటే అదే పాట అంటే ఇదే చూడండి, దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమై ఉన్నాడు, ఆపత్కంలో ఆయన
నమ్ముదగినా నమ్ముకొని తగిన సహాయకుడు. కావున భూమి మాపి నొందినను, సముద్రములలో పర్వతం మునిగినను, వాటి చలను ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతము కదినను, మనము భయపడము. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఎన్ని కరోనా వైరస్ వచ్చినా, ఎన్ని వేరియంట్ వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అప్పులలో మన ఇంటికి వచ్చినా మనం ఏం చేయాలి? భయపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన దుఃఖము. ఆశ్రయం అంటే హీఈస్ మై హౌస్, ఆశ్రయం అంటే మా ఇల్లు, దుఃఖం అంటే ప్రహరి గోడ కదా. అప్పుడు రాజు కింగ్డమ్స్ ఏం చేసినట్టు, కింగ్డమ్ అంటే కాదు ప్రహరి గోడ ఉండేది కదా, మిగతా శత్రులు రాకుండా ప్రహరి గోడ ఉండేది. అలాగా మనం ఏం చేయాలి? దేవుడే మన ఆశ్రయం అని తెలుసుకొని, ఆయనే మన దుర్గం తెలుసుకుని, ఆయనే మన జీవితంలో ప్రయత్నంగా మనం ఆయన పెట్టుకోవాలని ఈ యొక్క దేవుడు ఆశపడుతున్నారు. మన అందరి నుంచినట్లయితే దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దామండి. యుద్ధము యెహోవాదే అని మనం ఆరాధన చేద్దాం. ఏసే పరి ఏసైన పరిహారం పాటుపడుకుని దేవుని ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న సునీల వచ్చి ఆరాధన ప్రారంభం చేయాలని ఆశపడుతున్నాం. సునీల ఆరాధన చేసుకుందామండి. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే హృదయపూర్వకంగా ఆయనకు ఆరాధనా స్థుతులు చెల్లించుకుందాం. ఇప్పటి వరకు కీర్తన ధ్యానంలో మనం నేర్చుకుని ఉన్నాం. యెహోషాపాత్ రాజు భయపడిన తర్వాత మోకరించి దేవుని వేడుకున్నాడు. ఖర్చు వారంలో పాస్టర్ గారు చెప్పారు కదా, మనకి ఆయన కృపకు అప్పగించుకుంటే దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడో. ఆయన కృపకు అప్పగించుకోవాలని మనం వాక్యం ద్వారా విన్నాము. అయితే అలాగే ఇప్పుడు ఉన్న వాక్యంలో కూడా, కీర్తన ధ్యానంలో కూడా, యెహోషాపాత్ దేవుని ప్రార్థన చేసి ఆ కార్యం జరగకముందే దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు. ఆ తర్వాత దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో మనం ఇప్పుడే తెలుసుకున్నాం. దేవుడు మన మన జీవితాల్లో ఎన్ని కార్యాలు దేవుడు జరిగించాడు. ప్రతి దినము మన కంటికి కనిపిస్తున్నాయి, కొన్ని అయితే మన కంటికి కనిపించకుండానే ఉన్నాయి. అసలు మనం ఈ విధంగా జీవిస్తూ చెల్లిస్తూ ఉదికగలిగి ఉన్నామంటే ఆ దేవుని కృప కదా. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోయి ఉన్నారు, ఈ రోజును చూడకుండా ఎంతమంది వెళ్ళిపోయి ఉన్నారు. మన ఆప్తులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, అరే నిన్న మొన్న చూసామే ఇంకా రాలే, ఇప్పుడు ఇంటిలో జరిగింది అనుకుని ఎంత ఆశ్చర్యపోయినాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా బ్రతుకున్నామంటే మనలో ఏమైనా గొప్పతనం ఉందా? ఏమీ లేదు. దేవుడు ఆయన కృపే, ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. కాబట్టి మన హృదయపూర్వకంగా మన నోళ్ళు విప్పి ఆయన ఆరాధన చెల్లించుకుందాం, ఆయనకి స్థుతులు సమర్పించుకుందాం. ఇందుకే కదా మనం ఇక్కడ చేరి ఉన్నాం. దయచేసి మీ నోళ్ళు విప్పి ఆయనకు ఆరాధన చేయండి, ఆయనకి స్థుతులు చెల్లించండి. స్తుతి 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన, వేవేల వందనాలు నాయన, వందనాలు నాయన, స్తోత్రాలుడాని వందనాలు నాయన, వందనాలు. అయ్యా ఏ వద్దనైనా మాలో గొప్పతనం, కానీ కేవలం మీ కృప ద్వారానే నాయన మీరు మమ్మల్ని గుర్తించి ఇచ్చారు. మీ కృప ద్వారానే మీ కృప చూపించారు. సమస్త సృష్టి మీ మాట ద్వారా కలుగు చేశారు నాయన, కానీ మమ్మల్ని మాత్రం నాయన అణువణువు పేరుస్తూ నీ స్వహస్తాలతో చేస్తున్నావు కదా నాయన. ఎంత ప్రేమనైనా నీకు మా మీద నాయన, ఎంత జాలి ప్రభు. అయా అందుని బట్టి నీకు వందనాలు నాయన, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు దేవా. అయా అయ్యా తండ్రితో కూడా విడిచిపెట్టి కూడా భాగ్యత నేర్చుకునలేదు, కానీ దాసుడి స్వరూపం ధరించి రిక్తునిగా అయా నిన్ను నువ్వు తగ్గించుకుని మా కోసం వచ్చావు కదా నాయన. అయా మానవ ముందుగా మా మధ్యకి వచ్చి ఇక్కడ జీవించి మాలాగే బ్రతికి మా కోసం నీ ప్రాణాన్ని అర్పించి సిలువలో శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేచి మాకు రక్షణ ఇచ్చావు కదా నాయన. అందుకు నీకు వందనాలు నాయన, వందనాలు నాయన, కృతజ్ఞతలు దేవా.
కృతజ్ఞతలు నాయన నాయన నీకు వందనాలు ప్రభు స్తోత్రమునైన స్తోత్రమునైన మహిమాన్వితుడా నీకు వందనాలు తండ్రి క్రియేత దేవా నీకు వందనాలు నాయన స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభు అద్భుత కర్తా నీకు వందనాలు నాయన నీ ప్రేమ గొప్పది నాయన నీకు వందనాలు నీ త్యాగము గొప్పది కదా ప్రభు నీకు వందనాలు నాయన వందనాలు ప్రభు వందనాలు నాయన దేవా నీకు వందనాలు నాయన కృతజ్ఞతలు దేవా 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 నీకు వందనాలు స్తుతులు నాయన స్తుతులు స్తుతులు స్తోత్రములు నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటాం ప్రభు అందరము మనలో లేపి పాట ద్వారా ఆయన ఆరాధించుకుందామండి Oh,
పరిశుద్ధుడైన కవరపడుతున్నవాడా నీకు వందనాలు నాయనా వందనాలు నాయనా దేవా నీకు వందనాలు నాయనా బలవంతుడైన దేవా నీకు వందనాలు నాయనా ఆశ్చర్యకర్తా నీకు వందనాలు ఆలోచనకర్త నీకు వందనాలు మా దైవమా నీకు వందనాలు నాయనా అయా నీకు వందనాలు నాయనా దవడవర్ణుడా నీకు వందనాలు రత్నవర్ణుడా నీకు వందనాలు పరివేళల కాంక్షణీయుడా నీకు వందనాలు తండ్రి వందనాలు దేవా వందనాలు నాయనా స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయనా స్తుతులు దేవా స్తుతులు దేవా ఆకాశమందు ఆశీర్వదించిన వాడా నీకు వందనాలు ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు వందనాలు నాయనా వందనాలు ప్రభువా మహిమాన్వితుడా నీకు వందనాలు నాయనా మహిమ రూపుడా నీకు వందనాలు నాయనా పావరుడా నీకు వందనాలు నాయనా అయా పాపాన్ని ద్వేషిస్తావు పాపిని ప్రేమిస్తావు నాయనా అందుకు బట్టే కదా నాయనా మేము ఇక్కడ చేరి ఉన్నాం ప్రభువా మా పాపాలను క్షమించి నాయనా నీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు కదా నాయనా అందుకు నీకు వందనాలు నాయనా వందనాలు దేవా స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయనా స్తోత్రములు స్తుతులు 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 సకలమైన స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లాలి నాయనా అందుకు నీకు వందనాలు ప్రభువా వందనాలు నాయనా వందనాలు స్తోత్రములు స్తుతులు 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 స్తోత్రములు నాయనా తోడుగా ఉండి మేము నడవలసిన త్రో నీకు వందనాలు తండ్రి
నాయనా దేవ తండ్రి అయ్యా ఈ ఆరాధన అంతటిని నీ నామానికి సమర్పించుకుంటున్నాం తండ్రి నాయనా ఈ ఆరాధన అంతట్లోనూ మహిమ ఘనత స్తోత్రములన్నీ నీకే వహిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదాలతో చేర్చుకోమని నజరేయైన యేసుక్రీస్తు నామములో విక్రీయంతో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ సాక్ష్యాల సమయం. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అని మనకు తెలుసు. అది తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఒప్పుకోవడం అన్నమాట. మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను చెప్పుకోవడం ద్వారా ఆయన ఎంత మంచివాడు, ఇంకా ఇంకా నాలాంటి వ్యక్తి విషయంలో ఇంకా మంచివాడుగా ఉన్నాడు అంటూ మన సాక్ష్యాల ద్వారా చెప్తాం. కనుక సాక్ష్యాలకు దయచేసి సమయాన్ని వాడుకోండి. అలాగే ఒక ప్రత్యేక పాట ద్వారా కూడా దేవుని మీరు మహిమపరచవచ్చు. పాట పాడేందుకు రెండు మాటలు కూడా చెప్తే ఎంత బాగుంటుంది. ఆ పాట కూర్చిన అది ఎందుకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఎందుకంటే మీకు నచ్చింది, ఎందుకు అలా పాడాలనుకుంటున్నారు, రెండు మాటలు కూడా చెప్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. కమాన్ ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటాం. దేవుడు నామానికి వందనాలండి. అవకాశం పాస్టర్ వందనాలు. అయితే మరి కుటుంబంలో చెప్పుకున్నప్పుడు దేవుడు మాకు ఎంతో సహాయంగా, మరి ఇప్పుడు చెప్పుకున్న విధంగానే వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు మన జీవితాల్లో జరిగినవి ప్రతిదానికి విడిపిస్తూ బాధల్లోనే క్షమంలోనే ఆయన తోడుగా ఉంటున్నారు. అయితే పోయిన ఆదివారం మా కుమారుడికి బాగలేదు, కొంచెం బాగలేదమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం అని మా ప్రశాంతి వాళ్ళ ఇంట్లో మేము అంటున్నాం కదండి. ప్రశాంతికి తను పాడేరులో జాబ్ చేస్తుంది, తనకి అక్కడ బలహీనంగా ఉంది, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, జలుబు దగ్గు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుందే కదండి. వాళ్ళు ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. మరి సెపరేట్గా ఉండడానికి అవ్వదు, పిల్లలతో ఉన్నప్పుడు ఇంట్లో తిరగటం ఒక సపరేటంగా ఉంటాము అంటే అవ్వదు కదా. మరి మామూలుగా ఉన్నప్పుడు అయితే నా కుమారుడు కూడా మేమందరం అక్కడే ఉంటున్నప్పుడు మరి ఇక్కడ సపరేటంగా ఉండటానికి అవ్వదు కదా, మన ఇంటికి వెళ్దామమ్మా అనే తను ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది, 10 రోజులు బాగుంటే ఎప్పుడు జ్వరం అనే దగ్గని జలుబు అనే వస్తూనే ఉంటుంది. తనకి బయట నీళ్ళు తాగడు, ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, అయినా సరే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. బాగాలేదు మన ఇంటికి వెళ్దామని మా ఇంటికి వెళ్ళామండి. అక్కడే కూరగాయలు కొనుక్కొని మాకు 4 రోజులు ఇక్కడే ఉన్నాము. ప్రశాంత్ అక్కడ 30 వరకు ఉన్నాము అనుకున్నాము. ఆ మధ్యాహ్నం చర్చి నుంచి వెళ్ళి నేను వంట అది చేసి పెట్టాను. అక్కడికి తలంతా బాధగా ఉందమ్మా, నాకు అమేజీగా ఉంది, అసలు బాగాలేదు, జ్వరంగా ఉంది అన్నాడు. ఆ అన్నం వండి పెట్టాను చర్చి నుంచి వెళ్ళి, తనే వచ్చి తీసుకెళ్ళాడు నన్ను. అయితే ఆ ఫోన్ చేసిన తర్వాత విపరీతమైన తలనొప్పి, తల పగిలిపోతుంది, ఇంకా మంచం మీద ఉండలేక కింద పడిపోతున్నాడు, ఆ జ్వరానికి ఎగిరెగిరి పడిపోతున్నాడు. అంత భయంకరంగా వచ్చేసింది జ్వరం. నేను ఒక్కదనే ఉన్నాను, నాకేం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ సపరేట్గా ఉన్నా వాళ్ళు ఇక్కడే తగ్గుతుందని తీసుకొచ్చి ఎవరా నాకు, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకుంటాను, నేనేం చేయాలని అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా నా కుమారుడికి ఎందుకు ఇన్ని బాధలు, నాకు ఈ 30 సంవత్సరాలనే నాకు విపరీతమైన బాధలు నొప్పులు అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అయితే అనసిన మరి చిత్రమైసిన ఉంటాయి, ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆ టాబ్లెట్స్ అన్ని పెట్టుకునే ఉంటున్నాం కదా, అవన్నీ వేసుకుంటున్నాడు, జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు.
మరి దోలలు రెండు మూడు దోలలు వేసేసాడు. అయినా సరే జ్వరం కట్టడం అవట్లేదు. మళ్ళీ నేను ప్రశాంతికి ఫోన్ చేసి, అమ్మ తమ్ముడికి అస్సలు బాగాలేదు, ఏం చేస్తున్నాడు, అమ్మ నేను చచ్చిపోతాను అని లెక్క చెప్పేస్తున్నాడు. ఆడికి అంత ఇవ్వాలి, ఇంక ఎంత ఇవ్వాలి, ఇల్లు అమ్మేసుకొని నువ్వు హ్యాపీగా ఉండమ్మ, బ్యాంక్లో వేసుకో డబ్బులు అని నాకు చెప్తా ఉంటాడు. ఎప్పుడు కూడా తన పడిచాడు నేను, ఎప్పుడు నాకు చెప్తుంటాడు నువ్వు బాగుండమ్మా బాగున్నాను. 30 సంవత్సరాలు ఆడు బాగుండు, ఎలా చూసి బాగుండా అంటే ఎందుకు బాగు ఇవన్నీ నాకు చెప్తున్నాడు అమ్మా తమ్ముడు అని అంటే, అయితే అలా ఉండండి, ఎందుకు వెళ్ళిపోయారు మీరు అక్కడికి అనేసి వాళ్ళు కారేసుకుని వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళారండి. ఆ రాత్రి అంతా కూడా సీరియస్ అయిపోయింది, ఎన్నో ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ చేస్తుంది, కంట్రోల్ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాం హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామంటే వినోద్ అంటాడు ఏం పర్లేదు తగ్గిపోద్ది తగ్గిపోద్ది అందని అంటున్నాడు. అయితే అంతకుముందు 2 నెలల నుంచి కూడా అలాగే, అసలు తను దుబాయ్ వెళ్ళే దగ్గర నుంచి కూడా జ్వరాలతో బాధపడేవాడు. అది కంటిన్యూగా అలాగా 15 రోజులు రావటం, 10 రోజులు డ్యూటీకి వెళ్ళటం, మళ్ళీ 15 రోజులు ఏదో ఒకటి అది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒకసారి జాండీస్ అని రావడం, మళ్ళీ ఉప్పు కారాలు తగ్గించి జాగ్రత్తగా మందులు వాడి ఉంటాం, మళ్ళీ ఒక 10 రోజులు డ్యూటీకి వెళ్ళాక మళ్ళీ జ్వరం రావడం, మళ్ళీ టైఫాయిడ్. ఈ విధంగానే అవుతుంది. అసలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండట్లేదండి. 2-3 సంవత్సరాలు ఈ కరోనా వచ్చిన అంత ముందు నుంచి కూడా ఇంక బాగోట్లేదు. అలాగే వెళ్తున్నాడు, నీరసంగా ఉంది, అనీజీగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది నాకు. అది ఎన్నో రకాలు చేసి పెట్టినా బాగుపట్టలేదు, మళ్ళీ బాగుపడితే మళ్ళీ ఏదో అనారోగ్యం రావడం జరుగుతుంది. అయితే ఆ రాత్రి అలాగే ప్రశాంతి కూడా ప్రార్థన చేసుకున్నాను, నేనే ప్రార్థన చేసి నా తమ్ముడు నేనే చంపుకుంటున్నా ఏంటి అనేసి, నువ్వు అది చేసినా ఇది చేసినా వినోదం ఇద్దరు కూడా గొడవలు ఆడుకుంటున్నారు, అది ఇవ్వకూడదని ఇది ఇవ్వకూడదని ఎలాగో 12 గంటల కల్లా ఆ తలనొప్పి ఆ జ్వరం తగ్గిందండి. కానీ ఇప్పటి వరకు కూడా నీరసంగానే ఉన్నాడు. నేను లేచి తిరిగి డ్యూటీకి వెళ్ళగలనా లేనా అనేసి బాధపడుతున్నాడు. మీరు అందరూ వాడి కోసం బలంగా ప్రార్థన చేయండి, పూర్తిగా ఆ నదినెత్తిన చరిత్ర వరకు కూడా ఏ రోగం కూడా ఉండకూడదు. పడిచి పిల్లోళ్ళే ఉండడు, అసలు తనకి ఆ ఉద్దేశాలే ఉండవు కూడా. అయ్యో నేను లేగాలి, ఒక పెళ్లి చేసుకోవాలి అని ఆశే కూడా ఉండదు. ఎప్పుడు చూసినా ఎందుకమ్మా ఎప్పుడైనా చచ్చిపోయిందండి ఇవన్నీ ఎందుకు అంటూ ఉంటాడు. ఈ బాధలన్నీ పట్టడం ఎందుకు, మళ్ళీ పెళ్లి చేస్తే నాలుగు బాధ పట్టడం ఎందుకు అనేసి అతను చెప్తా ఉంటాడు. అంతా ముసలిలాగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక నాకు మాట కోసం మార్చింది కదా మీరు అందుకు తెలుసు, ప్రార్థన చేయండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాడు, మీరు ఇంకా ప్రార్థన చేయండి పూర్తిగా బాగుపడేలాగా. అలాగే నా పెద్ద కుమార్తెకి బాగాలేదని చెప్పాను కదండి, ఆమెకి December 1st నుంచి చెస్ట్లో నొప్పి. ప్రశాంతి వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు కదా, మేము మీరందరూ రెండాక మా ఇంటికంటే మేము అక్కడ ఉండటం వల్ల వాళ్ళందరూ కారు వేసుకొని విజయవాడ నుంచి చిన్న పాప, హైదరాబాద్ నుంచి పెద్ద పాప వాళ్ళు అందరూ బయలుదేరి వచ్చారు. అప్పటి నుంచే చెస్ట్లో నొప్పి, సాయంత్రం అయ్యేసరికి చలి జ్వరం వచ్చేది అమ్మాయికి. ఇక్కడ కూడా చాలా టెస్టులు అవి జరిగాయి. అయితే మాతోటి అలా ఉండలేక నవ్వుతూ అలా ఉండేది, కానీ రోజు వేదన. ఈ 2 నెలలు కూడా భయంకరమైన బాధ అనిపించింది. తిరిగి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయాక మళ్ళీ ఆపరేషన్ కోసం జాయిన్ అయితేనేమో పాజిటివ్ ఉందన్నారు. అది తగ్గడానికి 15 రోజులు 20 రోజులు పట్టేసింది. ఆ తర్వాత ఆ పాపకి పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి పని మావిడ దగ్గర వాళ్ళు ఆపరేషన్ అంటేనే జాయిన్ అయ్యారు. భార్య భర్తలు ఆవిడ ఇంకెవరు లేరు కదా తోడు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇంకా వీళ్ళిద్దరు పిల్లలు ఇంట్లో పని మనిషి దగ్గర పెట్టేసి వాళ్ళు వెళ్ళారు. ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగింది. లోపల అయితే ఎంత పెద్ద కంటే ఇంత ఉందండి, అది సహజంలాగా కండలాగా ఉంది. అది ఫోటో పంపించారు.
అయితే అది తీసారండి, అంత బాగా పాప భరించింది. ఆ బాధ నుంచి దేవుడు విడిపించాడు. ఇప్పుడు బాగానే ఉంది. ఒక బ్యాగ్ ఇలా పెట్టారట. ఈ రెండేళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళకపోయింది, నరకం అనుభవించింది. మళ్ళీ దేవుడు మళ్ళీ నూతనంగా అంతటిని ఆశించాడు. ఇప్పుడు ఆ బాధ నుంచి విముక్తి జరిగింది. మరి ఆ బిడ్డ మళ్ళీ కోరుకునే తిరిగి తన డ్యూటీ తను చేసుకునేలాగా దేవుడికి మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రశాంత్ కూడా సంపూర్తిగా తగ్గింది, తను కూడా డ్యూటీకి వెళ్ళింది. అనేక శ్రమల్లో దేవుడు ఎలాగా మనకి మరి భూమి దానికి దగ్గర తప్పిన పర్వతాలు మునిగిపోయిన సముద్రం నురుక్కట్టినా మరి ఆయన మనం జరగకూడదని వాక్యం ద్వారా తెలుస్తున్నాం. మరి అటువంటి శ్రమల్లో కూడా దేవుడు విడిపించి పాలు చేస్తున్నాడు. కనుక ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కనుక మీరు అందరూ మా గురించి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. అవునా ఝాన్సీ గారు? మరి మార్టిన్ భౌతిక ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని అడిగారు. ఇప్పుడు మార్టిన్ ఆత్మ కోసం ఏమైనా ప్రయోజన క్వశ్చన్ చెప్పండి. ఆత్మ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఆత్మ కోసం కూడా వాడికి భక్తి అంటూ ఉన్నదండి, చాలా భక్తి. అసలు చెడు అంటూ చేస్తే కదా, అసలు ఎవరికి అన్యాయం చేద్దామని కానీ ఒక చెడు ఆలోచనలు కానీ ఆడికి లేనేలేవు. అసలు ఒక ఎవనస్ లాగా ఉండడం, తయారవడం, వెళ్ళడం, ఒక ఫంక్షన్ కట్టే వెళ్ళడం, పెద్దరికంగానే ఉంటాడు, పెద్దలాగా ఆలోచిస్తాడు. కనుక వాడు రావాలి, చర్చికి రావాలి. అందుకని ప్రార్థించండి. బాప్తిసం తీసుకున్నాడు హైదరాబాద్లో, కానీ ఎందుకో మరి రాడు. కానీ భక్తిగా తన హృదయంలో ఉంటాడు. పాస్టర్లు అంటే గౌరవం, అందరంటే గౌరవం అని ఉన్నది, కానీ మనకు కనిపించడు. తన లోపలే తన భక్తి ఉంటుంది అని కానీ ప్రార్థన చేయండి వాడి కోసం. అంటే అందరిలో ఉన్న ప్రశ్ననే నేను అడిగాను. మీరందరూ అనుకుంటారు, అమ్మగారు ఇంత సాక్షి చెప్తున్నారు, చర్చికి వచ్చేలా ప్రార్థన చేయండి, ఒక సంఘ విశ్వాసిగా కొనసాగేలా ప్రార్థన చేయండి అని చెప్పలేంటి ఈవిడ అని మీరు అనుకుంటారు కదా. కాబట్టి మీ ప్రశ్ననే నేను అడిగాను, దాంతో చర్చించాను. ఎస్, చర్చికి రానంత మాత్రాన భక్తిహీనత అని నేను అనుకోను. చర్చికి రాని కారణాలు చాలా బలంగా ఉంటాయి. కొన్నిసార్లు సతీష్ ఉంటాడు, మన సతీష్ మన్నా కాదు, సిఎల్సి చర్చిలో విపరీతమైన సేవ చేశాడు. తన లైఫ్ అంతా పెట్టాడు, ఉద్యోగాలు కూడా మానేస్తున్నాడు ప్రభు సేవ కోసం. కానీ ఎక్కడో హత్యయ్యాడు, చాలా హత్యయ్యాడు. ఎంత హత్యాడంటే జీవితంలో చర్చిలో జీవితంలో మళ్ళీ నేను చర్చికి వెళ్ళకూడదు, కాంగ్రిగేషన్ మధ్యలో నేను ఉండకూడదు అనే దేశం కలిపాడు. అలాగని భక్తిని కాదు, దేవుడు చాలా బలంగా ఉంటాడు. అలాగే మార్టిన్ కూడా. కాబట్టి చర్చికి రానివాడు మనం భక్తిగా అనుకోవద్దు. వాళ్ళని చిన్న చూపు చూడవద్దు, వాళ్ళని అర్థం చేసుకుందాం. ఈవెన్ వ్యసనాలతో పోరాడుతున్న వాళ్ళని కూడా అర్థం చేసుకుందాం. వాళ్ళతో వాళ్ళ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. మనకంటే ఆధ్యాత్మికంగా తక్కువగా ఉన్న వారిని లీనియన్స్ చేసి, వారిని తిరస్కరించి, వాళ్ళని తోలనాడి బయట కాకుండా మనసులో కొన్నిసార్లు వాళ్ళని అగౌరవపరిచి వాళ్ళని పట్టించుకోకుండా చూడడం వల్ల వాళ్ళు మారిపోరే. చర్చికి రాని వారిని బైబిల్ చదువుతున్నట్టు కనపడరు, ప్రార్థన చేస్తున్నట్టు కనపడరు, వాళ్ళు ఆరాధిస్తున్నట్టు కనపడరు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్, కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్, అంటే కొంతమంది లోపల దాల్చుకుంటారు, కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేయగలరు. కాబట్టి మనం ఎవరిని తిరస్కరించద్దు. ఇంకోటి, అదర్ డినామినేషన్ అని కూడా, ఈ డినామినేషన్ మంచిది కాదు, వీళ్ళ డాక్టరీ మంచిది కాదు, వీళ్ళు మరేమను పూజిస్తారు, వీళ్ళు ఏసు పూజించిన క్యాథలిక్స్ కానీ వేరే డినామినేషన్ కానీ మనం తిరస్కరించొద్దు, తోలనాడొద్దు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు.
వాళ్ళని గౌరవిద్దాం. ఫస్ట్ ఏంటంటే మనిషిని మనిషిగా గౌరవించాలండి, సాటి మనిషి. వేరే డినామినేషన్ అయినా వేరే కులమైనా మీకంటే చదువులో అందంలో ఆస్తిలో మంచి మర్యాదల్లో సాంప్రదాయాల్లో తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు మనుషులు కదా, మనిషిని మనిషిగా ప్రేమిస్తారు. కాబట్టి ప్రార్థన అద్భుతమైన సాధనం. మరి మార్టిన్ కోసం ప్రార్థన చేద్దాం. ఎప్పటికీ చర్చలు కనపడకపోవచ్చు, మీరు ప్రార్థన చేసినంత మాత్రం చర్చకు వచ్చేస్తారు అనుకోకండి. ఎందుకో తెలియదు, మనకు తెలియదు, కొన్నిసార్లు అంతే, వాళ్ళు ఎప్పటికీ చర్చలు రాకపోవచ్చు. కానీ సంఘానికి సమాజానికి వ్యతిరేకంగా అయితే వాళ్ళు పనిచేయరు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పనిచేయరు. కాబట్టి మీరు ప్రార్థన ఏంటంటే, ప్రభువా వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా నీ రాజ్యానికి వచ్చేలా సహాయించు. ఫస్ట్ అదే కదా ఫైనల్గా. ఎవరెవరి విషయంలో మీరు అమ్మో వీడు నరకానికి వెళ్ళిపోతారేమో అనే భయం వచ్చింది అనుకోండి మీకు, ఆ ప్రార్థన చేయండి, ప్రభువా వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, నీ రాజ్యానికి రావాలి. ఫస్ట్ థింగ్, ఓకే. దేవుని రాజ్యంలో చేరిన తర్వాత బహుమానాలు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆయన సేవ చేయాల్సింది, ఖచ్చితంగా ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే బైబిల్లో ప్రభు అన్నాడు, ఇక్కడ మీరు నన్ను ఒప్పుకుంటే అక్కడ నేను ఒప్పుకుంటాను కదా. కాబట్టి వాడు ఏ స్థాయిలోనూ ఎక్కడో ఒప్పుతారో ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. నేను క్రైస్తవుడు అని చెప్పాలి, అప్పుడే కదా ఆయన ఒప్పుకుంటాడు. కనుక అది కూడా పాపం చెప్పి, ప్రభువా ఈ భూమి మీద వాళ్ళు బతికినంత కాలం నీ నామాన్ని ఒప్పుకునే అవకాశం వాళ్ళకి దయచే, ఎందుకంటే అక్కడ నువ్వు ఒప్పుకోవాలి కాబట్టి. ప్రతి మనిషి కోసం ప్రార్థన చేద్దాం, ప్రతి ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం. అందుకనే మార్టిన్ ఆత్మ కోసం ఒక ప్రేరేపి వస్తే ఉండే అని అడిగాను. మార్టిన్ ఆత్మ, ఆయన క్షమించలేని వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో ఉండే అందరిని క్షమిస్తాను, నన్ను క్షమించాడు, మిమ్మల్ని క్షమించాడు, క్షమిస్తూనే ఉంటాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడాలి. మన సువార్తలో క్షమాపణ మెయిన్ కదా, పాపుల రక్షకుడు కదా. కనుక ఎవరిని చులకనగా చూడవద్దు, ఎవరిని తిరస్కరించవద్దు, ఎవరిని తక్కువగా ఎంచవద్దు. మీకంటే తక్కువ అని ఎవరిని ఎవరి కోసం అనుకోవద్దు. మనకంటే ఎవరు తక్కువ కాదు, నాకంటే ఎవరు తక్కువ కాదు. నేను నా మట్టి నేను యథార్థం చెప్తాను, ఎవరిని తక్కువ అనుకో. ఒకప్పుడు నా భార్య నాకంటే స్పిరిచువల్గా తక్కువ అనుకునేవాడిని, అది మానేశాను. నాకంటే తనే బెటర్, ఏదో మనుషులు బెటర్. నువ్వు మీ అందరి కోసం ప్రార్థన చేసిన మనుషులు నా మీద 1000 రెట్లు బెటర్ తను, ఎందుకంటే రెగ్యులర్గా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మా ఫ్యామిలీ ప్రేయర్లో ఏ ఎందుకు అందరి పేర్లు ఎదుగుతావు, టైం పేర్చింది సొంత ప్రార్థన చేసుకుంటారు కొన్నిసార్లు. అంటే అందరి పేరు, సంబంధం లేని పేర్లు కూడా ఎదుగుతుంటుంది. సంబంధం లేదంటే అంత కన్సర్న్ నాకుండదు తనకుంటుంది. అప్పుడు అంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవచ్చు కదా ఫ్యామిలీ ప్రేయర్లో, ఎందుకంటే నువ్వు నేను ఆమె చెప్పను కదా, కొన్ని విషయం ఆమె చెప్పను అని చెప్పి అది ఎవరో నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో తెలియని పేరు చెప్తావు, నేను ఆమె చెప్పలేదు ఎందుకంటే నాకు తెలియట్లేదు, టైం ఎంత వేస్ట్ అవుతుంది అంటుంటారు కొన్నిసార్లు. అంటే ఆ విషయంలో తను నాకంటే 1000 రెట్లు బెటర్ కదా. అలా మన మనకంటే 1000 రెట్లు శ్రేష్టం అనేది ఏదో ఏరియాలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరికైనా ఈ ప్రపంచంలో మీరు మతం కులం అన్ని పక్కన పెట్టండి, ప్రతి మనిషికి ఒక వాల్యూ ఒక విలువ ఏదో ఉంటుంది. ఆ విలువ బట్టి గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వాళ్ళని గొప్ప చేద్దాం. వీళ్ళు వేస్ట్ పేలో అనద్దు, ఎవరిని ఎవరిని అనద్దు, నేను అనట్లేదు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఎవరు వేస్ట్ పేలో కాదు, వాళ్ళు మారు మనసు పోయి లేకపోయినా రక్షణ లేకపోయినా వాళ్ళకి వ్యసనాలతో పోరాడుతున్నా, ఏదో దేవుడు ఏర్పాటు వాళ్ళ కోసం దేవుడు రక్తం కాచేదండి, మనం కాచలేదు కదా. వాళ్ళు దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించిన వ్యక్తి
ఆ వ్యక్తికి మన నుండి చిన్న ప్రేమ వెళ్ళాలి కదా. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాలంటే మార్టిన్ విషయంలో మీరెవరు కూడా మార్టిన్ చర్చికే రానాడు, ఏ నాడు చర్చలో కూడా మార్టిన్ ముఖం చూడలేదు. ఎందుకు మార్టిన్ కోసం ప్రార్థన చేయాలి అనుకోకండి. ఝాన్సీ గారి బట్టి మార్టిన్ గారి కోసం మాస్టర్ మార్టిన్ కోసం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తుని బట్టి మనం రక్షిస్తున్నాడు కదా తండ్రి, అంతే కదా మనం ఎవరు వస్తాం తండ్రి. యెహోవా దేవునికి మనకు సంబంధం ఏంటి అసలు? అసలు మన వైపు చూసే అవసరమే లేదు ఆయనకి. కానీ యేసు ప్రభు బట్టి మనల్ని యాక్సెప్ట్ చేస్తారు కదా, యేసు నామంలో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఝాన్సీ గారి బట్టి మార్టిన్ కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన ఇళ్ళల్లో ఎవరెవరి కోసం అయినా సరే ఒకరిని బట్టి మిగతా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ వారి కోసం ప్రభు సంతోషపడుతున్నాం. రైట్, ఇంకెవరైనా కృష్ణ పాట కృష్ణ ప్రత్యేక పాట పాడుతుంది, మనం జాగ్రత్త ఫాలో అవుదాం. నేను పౌలు ప్రయాణాలు పాట పాడుతున్నాను. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, తెలుసుకుందాం నేను పొందుదాం సువార్త కోసం పంచుదాం. తెలుసుకుందాం నేను పొందుదాం సువార్త కోసం పంచుదాం. పౌలు ప్రయాణాలు ప్రయాణాలు మొదటి ప్రయాణం మొదలైంది కన్నబా పౌలు బయలుదేరారు. సిరియాలోని అంతర్పి నుండి చిలికే వచ్చి వాడెక్కారు. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు. వాడెక్కాక కుక్కకు వెళ్ళి సరే దీవులు చక్కగా చేరు. సమాధి మందిర మందున యోధులకు ఎన్నో మాటలు అందించారు. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు. యోహాను మార్కును తోడుగా రాగా సలమీలోని పాపులు చేరు. సర్గి పౌలనే అధిపతికి ఎన్నో సువార్త పలుకు వినిపించారు. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు. పౌలు పన్నప కడ్డుగ తగిలిన యూదుడైన గర్వీవాడు. పౌలు మాటతో గుడ్డోడయ్యి తడువుకుంటూ వెళ్ళిపోయాడు. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు. జరిగిన విషయం చూసిన అధిపతి ఆశ్చర్యంతో యేసుని నమ్మి ఆ తరువాత పౌలు బర్నబ పాపును విడిచి తోడెక్కారు. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు. తెలుసుకున్నాం మేలు పొందుదాం సువార్త స్ఫూర్తిని పంచుదాం. తెలుసుకున్నాం మేలు పొందుదాం సువార్త స్ఫూర్తిని పంచుదాం. పౌలు ప్రయాణాలు సువార్త ప్రయాణాలు. హల్లెలూయా. మొత్తం పాఠం చేస్తారు బాబోయ్, ఎంతసేపు పాటలు పాశ్చర్ టైం పెసరి టైం దాని ఇప్పుడు బాగుంటే పాడతాడు అడుగుతున్నావు కదా అడుగుతాడు సినిమా. సో ఇద్దరు కలిసి చేస్తారా పాట వాడుతున్నారు. ఈ సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్ పాడు. నీ నీతి
నేను నిలవాలని నీ ప్రేమలో నేను ఎదగాలని నీ నీతిలో నేను నిలవాలని నీ ప్రేమలో
ముఖ్యమా రామకృష్ణ సాక్ష్యం. దేవనామని వందనాలు, అవకాశం పాస్టర్ వందనాలు, పూర్వచన సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పానంటే వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్, మా కుటుంబంలో మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి అమ్మాయి, మా అక్కాలమ్మాయి ఉమా. తన యొక్క ఆరోగ్య స్థితి చిన్ననాటి నుంచి కూడా చాలా బలహీనమే. అయినప్పటికీ దేవుడు అడుగుడుగున తనకి కాచి కాపాడుతూ రక్షిస్తూ ఎంతో తీసుకొచ్చాడు. తనకి ఇద్దరు బిడ్డలను కూడా ఇచ్చారు. ఒక దైవజనుడికి వివాహం జరిగింది. తాను కూడా చిన్న పరిచర్య కూడా నడుపుతున్నారు. అయితే ఇంకా తనకి మరొక ఆరోగ్య సమస్య వచ్చింది. ఆరోగ్య సమస్య మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పేసి గత 10 డేస్ బిఫోర్ డాక్టర్స్ చెప్పారు. అయితే మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా అది ఆపరేషన్ జరగదు అనే విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది క్లియర్ అవ్వాలని చెప్పేసి మేము బలంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. తనకు కూడా ధైర్యపరిచాం మొన్న ఊరికి వెళ్ళినప్పుడు, నువ్వు చక్కగా ప్రేయర్ చేసుకొని చెప్పాము. అట్లీతిగానే దేవుడు కార్యం జరిగిస్తారని మేమైతే కోరుకుంటున్నాం. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ మీ ప్రార్థనలో కూడా ఉంచుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, మా కుటుంబంలో ఇంతవరకు దేవుడు అన్ని మంచి కార్యాలు చేశారు. దేవుడు ఎప్పుడు ట్వీట్ చేసేవాడు కాడు, తను ఎప్పుడు మేలే చేస్తాడు. మనం అలా ఫీల్ అవుతుంటాం అంతే చిన్న చిన్న శోధనలు వచ్చేటప్పుడు. అయితే ఇంకా ఇటువంటి ఇంకా మేలు మా జీవితంలో చేస్తాడు అని మేమైతే ఇప్పుడు విశ్వసిస్తున్నాం. ఇంకా ఖ్యాతి గురించి ప్రార్థన చేస్తా చెప్తున్నాను. చిన్న ప్రేరేకస్ట్ తను ఇప్పటి వరకు ఇక్కడ శ్రీనగర్లో చిన్న స్కూల్లో చదువుతున్నాడు. అయితే సెకండ్ క్లాస్ నెక్స్ట్ దీపాల స్కూల్లో అడ్మిషన్ కోసం మొన్న అప్లికేషన్ తీసుకున్నాము. ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే రేషన్ కూడా అక్కడే చదువుతుంది కాబట్టి ఇద్దరు ఒక దగ్గరికి ఉంటే బాగుంటుందని ఆలోచన. అయితే జరుగుతున్న ఎంట్రన్స్ ఎగ్జామ్లో దానికి కూడా చక్కటి జ్ఞానంతో ఎగ్జామ్ రాయడానికి దేవుడు కృప చూపించాలని మీ ప్రేయర్లో కొంచెం కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న స్థలం తీసుకున్నాం మేము అక్కడ పెద్ద ముసలివాడ మా ఆఫీస్ దగ్గరలో. యాక్చువల్గా అది వాళ్ళ దగ్గర పోని వాళ్ళే కట్టించేస్తామని చెప్పారు. బట్ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అక్కడ, వాళ్ళు ఏమీ చేయట్లేదు, వాళ్ళగా చూస్తున్నారు. చాలా డబ్బులు వెచ్చించాం దానిపైన. అయినప్పటికీ దేవుడు చిత్తం ఏమేమో ప్రార్థన చేస్తున్నాను అంతే. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేయాలని అయితే ఆశపడుతున్నాను. ఇంకా అటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అక్కడ ఇల్లు కట్టుకుందామని ఆలోచన ఎందుకో నాకు ఈ మధ్య వచ్చింది. అయితే అది దేవుడి చిత్తం అయితే నెరవేర్చాలని కోరుకుంటున్నాను. నేను ఈ 3 విషయాల కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటానని కోరుకుంటున్నాను. ఈ కొద్దిపాటి సాక్షి దేవుడి నుంచి కాక అవును. ఈ పాటలో ఉన్న భావం కేవలం దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి తెలియపరిచేది మాత్రమే. కేవలం ఈ పాట కొంచెం నాకు ఇష్టమైనటువంటి పాడుకుంటూ ఉంటాను. నేను మరొకసారి వినిపింపు చేయాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమకరంగా పాడాలని మాత్రమే ఆశిస్తున్నాను. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, క్రైస్తవ లక్షణం మనకు వెళ్ళడం, క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది ఆశీర్వాదము. లోనికి వచ్చిన నీ సొంతము వేచి ఉన్నది ఆశీర్వాదము, లోనికి వచ్చిన నీ సొంతము. ఆలయంలో
అందరికీ ప్రైజ్ లార్డ్. లాస్ట్ వెన్స్డే మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ కంప్లీట్ అయింది. దేవుడు 7 సంవత్సరాలలో ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, ఎన్ని కష్టాల నుంచి బయటపడేశారు, ఎన్ని ఆపదల నుంచి ఒక అసలు ఆయన గురించి నా జీవితంలో ఇలా చేశారు అని అంటే ఇలా మాట్లాడుకున్న కొద్దీ మాటలు వస్తూనే ఉంటాయి. అలా నన్ను రేపు ఉదయం ఎంత సూర్యుడు ఉదయిస్తాడు అన్నది అంత నిజమో, నా జీవితంలో కష్టాలు వస్తే దేవుడు దాని నుంచి బయటపడేస్తాడు అన్నది కూడా అంతే నిజం. ఇంతకుముందు నేను చాలా భయపడేదాన్ని, ఏదైనా కష్టం వచ్చిన వెంటనే చాలా కృంగిపోయేదాన్ని, ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి అని. కానీ ఇప్పుడు నాలో తెలియని ఒక ధైర్యం, అంటే ఒక ధైర్యం అనగానే ధీమ, ఇంత కష్టం వచ్చిన ఇన్ని కష్టాల నుంచి దేవుడు బయటపడేశాడు, ఇన్ని ఆపదల నుంచి దేవుడు బయటపడేశాడు, ఇదేమన్నా దేవుడికి అసాధ్యమా, ఇదేమన్నా దేవుడు చేయలేని కార్యమా అన్న అంత ధీమా దేవుడు నాలో ఉంచాడు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా హస్బెండ్ గురించి అండ్ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నారు. అందరికీ పేర్లు యాకోబు సంతానం పాడుతున్నాను.
నువ్వేను హియము లేవీయుదా, నువ్వేను హియము లేవీయుదా, దాను నష్టాలి గాదు ఆశేరు, దాను నష్టాలి గాదు ఆశేరు, ఇస్తాకాలు గెలును దీన యోసేపు బెన్యామీను, ఇస్తాకాలు గెలును దీన యోసేపు బెన్యామీను. నువ్వేను హియము లేవీయుదా, నువ్వేను హియము లేవీయుదా, దాను నష్టాలి గాదు ఆశేరు, దాను నష్టాలి గాదు ఆశేరు, ఇస్తాకాలు జబులును దీన యోసేపు బెన్యామీను, ఇస్తాకాలు జబులును దీన యోసేపు బెన్యామీను. యాకోబు సంతానం 13 మంది, యాకోబు సంతానం 13 మంది, లెక్క పెట్టండి వరుసగా అందరిని, లెక్క పెట్టండి వరుసగా అందరిని, లేయా జిల్పా రాహేలు బిల్హా కన్నారు వారందరినీ, లేయా జిల్పా రాహేలు బిల్హా కన్నారు వారందరినీ. హల్లెలూయా. వండర్ఫుల్. వచ్చే 31st నైట్ కి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క బైబిల్ నాలెడ్జ్ పాట పాడాలి కదా. సిద్ధపడండి, ఇంకా 11 నెలలు ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ ఒక బైబిల్ నాలెడ్జ్ పాట, అందరు కూడా ప్రతి ఫ్యామిలీ. ఎందుకంటే పిల్లలు మనకు ఇన్స్పిరేషన్. రేష్మ, మిస్సీ, జెస్సీ వీళ్ళు ఆ బైబిల్ నాలెడ్జ్ పాట పాడేటప్పుడు ఓకే, కేవలం పిల్లలే ఎందుకు పాడాలి, అసలు పెద్దలు కూడా కదా. కాబట్టి 11 నెలల్లో ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఫ్యామిలీ ఒక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఇప్పుడే ఎంచుకోండి. ఒకరు పాడిన పాట ఇంకొకరు పాడకుండా ఉండేటట్టుగా కన్ఫ్యూజన్ లేకుండా ఏదైనా చేద్దాం. ఒక లిస్ట్ ఇప్పుడే తయారు చేద్దాం. దర్శనన్న ఒక లిస్ట్ తయారు చేసి ఎవరు ఏ పాట పాడబోతున్నారో ప్రాక్టీస్ చేస్తారో నాకు చెప్పు. ఒక్కొక్క ఫ్యామిలీని అడుగు, ఒకరు పాడిన పాట ఇంకొకరు పాడకుండా. ఓకే, రైట్. మన సార్ టైం అయింది, మా వర్తమానకు వెళ్దాం. తువాత చరణం కూడా పాడదాం. 46 కీర్తనలో యేసు దేవుడు ఆశ్రయము దుర్గమును అయ్యున్న యేసుడు, ఆపత్కాలములోన నమ్మతగిన యేసుడు, సర్వోన్నతుని మందిర స్థలమైన యేసుడు. 46 కీర్తనలో యేసు దేవుడు ఆశ్రయము దుర్గమును అయ్యున్న యేసుడు, ఆపత్కాలములోన నమ్మతగిన యేసుడు, సర్వోన్నతుని మందిర సమైన యేసుడు. 46 కీర్తనలో యేసు దేవుడు ఆశ్రయము దుర్గమును అయ్యున్న యేసుడు, ఆపత్కాలములోన నమ్మతగిన యేసుడు, సర్వోన్నతుని మందిర స్థలమైన యేసుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా,
శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడు యేసు క్రీస్తుకే, రోగుల వైద్యులు యేసు క్రీస్తుకే, శాంతి దాత యేసు క్రీస్తుకే, సమాధానాధిపతి యేసు క్రీస్తుకే, మన కోరిక మరణించి మరణా ప్రతి యేసు క్రీస్తుకే, రారాజున త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే, బోలో యేసు మహారాజుకే. పరిశుద్ధానికి వందనాలు. ఇప్పుడు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మకార్యం మరో జరుగుతున్నాం. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నాది కూడా చిన్న సాక్ష్యం ఉంది. ఎఫ్సిఆర్ఏ కోసం సంవత్సరాల కాలంగా మీకు చెప్తూ వస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ముడి వీడుతుంది. నిన్న విడిన ముడి ఏంటంటే, మా యూకే ట్రస్టీస్కి 100 pounds ఒక శాంపిల్ ట్రాన్స్ఫర్ చేయండి, ట్రయల్ ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. కొత్త న్యూఢిల్లీ అకౌంట్కి ద ఫస్ట్ ట్రాన్స్ఫర్ అంటారు. న్యూఢిల్లీ అకౌంట్ వాళ్ళకి వివరాలు అన్నీ ఇచ్చాను. నిన్న 100 pounds ట్రాన్స్ఫర్ చేశారు, అంటే 9600 సంథింగ్. అది న్యూఢిల్లీ అకౌంట్కి వచ్చినప్పుడు అంటే త్రీ డేస్లో జరుగుతున్నారు. నాకు ఎస్ఎంఎస్ రావాలి, నెక్స్ట్ ప్రాసెస్ ప్రార్థన చేయండి. ఎస్ఎంఎస్ రావాలి, ఇంటిమేషన్ రావాలి. న్యూఢిల్లీ వాడు మీ అకౌంట్లోకి ఇంత అమౌంట్ మేము జమ చేశాము అని చెప్పాలి ఫస్ట్ ట్రాన్సాక్షన్. అప్పుడు నేను దాన్ని నర్సాపురం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఆన్లైన్లో. ఆల్రెడీ నేను నర్సాపురం బ్యాంక్ని అటాచ్ చేశాను, అది మరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు లేదు నాకు తెలియదు. చెయ్యాలి, నర్సాపురం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనే విషయం తెలుస్తుంది కదా ఆన్లైన్లో. అప్పుడు నేను నర్సాపురం వెళ్ళాలి మళ్ళీ. అయితే నర్సాపురంలో ప్రస్తుతం కొండ సత్యనారాయణ గారు లేరు సంతకం చేయడానికి. కొండ సత్యనారాయణ గారు ఎప్పుడో సార్ తెలియదు, కీమోథెరపీ మరి రేడియేషన్ కోసం వెళ్ళారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు కేఎస్ గారు వస్తే అప్పుడు నేను వెళ్ళి అక్కడ 9000 రూపాయలకు చెక్ తీసుకొని నర్సాపూర్ బ్యాంక్కి వెళ్తే అంటే ఆ అకౌంట్ బ్లాక్ అయ్యిందో ఓపెన్ అయింది కూడా నాకు తెలియదు. ఇంకా బ్లాక్ చేశారా మధ్యలో. ఆ చెక్ రియలైజ్ అయ్యి నా చేతికి అమౌంట్ వస్తే మొత్తం కంప్లీట్ అయినట్లు లెక్క. సర్కిల్ అదొక సర్కిల్, సర్కిల్ కంప్లీట్ అవుతుంది లెక్క. అప్పటి నుండి రెగ్యులర్గా మళ్ళీ యూకే ట్రస్టీ మనకు సపోర్ట్ పంపిస్తారు, మనం రిసీవ్ చేసుకుంటాం. అప్పటి నుంచి మళ్ళీ మనం కొత్త కార్యక్రమాలు చేయొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఖర్చులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి తీర్చడానికి. ప్రభు సేవ కోసం చాలా ఆతృతగా ఉంది, చాలా వీడియోస్ చేయాలి. ఆ వీడియోస్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి స్కిట్స్ చేయాలి, డ్రామాస్ చేయాలి, చాలా స్టఫ్ చేయాలి. ఎందుకంటే ఇక రేడియో ప్రోగ్రామ్ సాగిపోయాయి కదా. సోషల్ మీడియాలో మనం మళ్ళీ కొత్త విషయాలు పోస్ట్ చేయాలి కనుక వాటి కోసం ప్రార్థన చేయండి. డబ్బులు లేకుండా బోల్డ్ సేవ చేయొచ్చు. కొన్ని రకాల సేవలు కేవలం డబ్బుతోనే చేయాలి, డబ్బు లేకుండా జరగదు అది కదా. కనుక ఆ విషయం ప్రార్థన చేయండి. చాలా విషయాలు మా మనసులో ఉన్నాయి. రైట్. పౌలు 2వ ప్రయాణాన్ని మనం నేర్చుకుంటున్నాం. 2వ ప్రయాణంలో ఏం చదువుకున్నాం? 16వ అధ్యాయంలో 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చి, అది కన్నా లాస్ట్ టైం మనం ధ్యానం చేశాం. దేవుడు స్టాప్ అంటే స్టాప్ అవ్వాలి, స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వాలి.
ఇదే అనుభవం బైబిల్లో ఇంకొక దగ్గర ఉంది, ఎవరైనా చెప్తారా? స్టార్ట్ స్టాప్ చెప్పమా. ఇస్రాయేల్ ప్రయాణంలో మేఘ స్తంభం, అది ఆగితే వీళ్ళు ఆగాల్సిందే. ఒక పూట, ఒక రోజు, ఒక నెల, ఎంతైనా సరే, ఒక సంవత్సరం ఇష్టం. ఆ మేఘ స్తంభం కదలిన వెంటనే వీళ్ళు గుడారాలన్నీ ప్యాకప్ చేయాలి. గుడారాలు ప్యాకప్ చేసుకుని మళ్ళీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక వస్తువును అడ్జస్ట్ చేస్తారు మోషే. ఎవరు పడితే ఎవరు కాదు, అంటే బాధ్యతలు. మందసం ఎలా ప్యాక్ చేయాలి, ఎలా మోయాలి, ఎవరు మోయాలి. మీరు సర్వైవ్ ఎప్పుడైనా ఒకసారి అది మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో ఒక బైబ్రేషన్లో చేయండి, భలే ఉంటుంది. అవి రాయండి. ఆ ఫ్యామిలీ ఎప్పుడు దాన్ని అలాగే ప్యాక్ చేయాలి. దానికి పర్టికులర్ సిస్టమ్ ఉంటుందండి, ఎలా ప్యాక్ చేయాలి, విప్పేటప్పుడు ఎలా విప్పాలి, ఎలా ప్యాకేజింగ్ ఎలా ప్యాక్ చేయాలి, నచ్చుకోండి. ఎలా మోయాలి, ఎలా దించాలి, బా ఎంత సిస్టమేటిక్. కంప్యూటర్ ఆ లాంగ్వేజ్ లా ఉంటుంది అది అర్థండి. కంప్యూటర్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళకి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఎంతమందికి ప్రోగ్రామింగ్ అనే మాట తెలుసు? మాట ఓకే అమ్మా, చదువుకో లేదా బిఎస్సి కంప్యూటర్స్. ప్రోగ్రామింగ్ ఒక అప్లికేషన్ని రకరకాల రూల్స్తో తయారు చేస్తారు. ఆ రూల్స్ కమాండ్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ తయారు చేసినప్పుడు ఆ అప్లికేషన్ రన్ అవుతుంటుంది అన్నమాట. మళ్ళీ రన్ చేసేటప్పుడు కొన్ని బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, వాటిని కరెక్ట్ చేస్తుంటారు. ఆ బగ్స్ కరెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వెర్షన్, నెక్స్ట్ వెర్షన్, అలా వెర్షన్ మారుతుంది కదా. ప్రతి వెర్షన్లో కూడా అది చెప్తారు, పాత వెర్షన్లో పలానా బగ్స్ మేము కరెక్ట్ చేసాము, ఈ కొత్త వెర్షన్లో ఆ బగ్స్ లేవు, ఆ ఎర్రర్స్ లేవు, అప్డేట్ చేశామని చెప్తుంటారు. మీలో కొద్దిమంది అయినా నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకునే స్థితి ఉన్నందుకు దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఎందుకంటే ఒక పది కూడా లేదు కదా, ఒకటి ఎంఏఎస్ ఈ విషయాలు మాట్లాడుతుంటే ఒక్కరికే అర్థం కాదు. కానీ ఇప్పుడు మీలో సబ్జెక్టు సంబంధం లేనట్టు కూడా అర్థం అవుతుంది. అసలు కంప్యూటర్ సబ్జెక్ట్ మీ చదువులు ఎప్పుడు లేదు, కానీ మీకు నేను చెప్తున్న విషయాలు మీకు అర్థం అవుతాయి. కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక ఫుల్ స్టాప్, ఒక కామా, ఒక కాలం, ఒక స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ చేసేప్పుడు ఒక స్పేస్ పెట్టకపోతే ప్రమాదం, అంటే రన్ అవ్వదు ప్రోగ్రామ్, ఎర్రర్ వచ్చేస్తుంది. ఒక స్పేస్ పెట్టని చోట, పెట్టకూడని చోట పెట్టినా, పెట్టాల్సిన చోట పెట్టకపోయినా ప్రమాదం. అలాగే అప్పర్ కేసు లోయర్ కేసులో కూడా ప్రమాదం. మీరు క్యాపిటల్ బదులు స్మాల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ప్రమాదం. అంత పర్టికులర్ ఉంటుందన్నమాట కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది. తేడా రావడానికి వీల్లేదు ఎక్కడ కూడా. ఒక 10 కోట్ల క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ తప్పు వచ్చినా ఒప్పుకోదు. ఒక క్యారెక్టరే కదా, ఒక స్పేసే కదా, ఒప్పుకోదు. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలును నడిపించిన సంగతి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రత్యక్ష గుడారం నిర్మాణం చూడండి, ఇది ఇన్ని అంగుళాలు ఉండాలి, ఇంత పెట్టెడు, ఇంత కలది, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత కొలు. అసలు ఫస్ట్ ఆది కాలంలో ఆరాధ్యంలో నోవాకు ఓడ చెప్పినప్పుడే పరిస్థితి ఉన్నాయి, పొడుగు వెడల్పు ఎత్తి ఇచ్చేసాడు కదండి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అసలు సృష్టిని 6 దినాల్లో కంప్లీట్ చేసి 7వ దినం విశ్రాంతి తీసుకుని అదే లెక్కని ప్రపంచానికి క్యాలెండర్ ఇచ్చే దేవుడు చదండి. గమనించారా, అదే లెక్క ప్రపంచానికి క్యాలెండర్ అయింది. వారం రోజులు మళ్ళీ ఆది,
మొదటి రోజు, మళ్ళీ ఏడు రోజు, ఖచ్చితంగా ఏడో రోజు సెలవు ఉండాలి. మన ఇండియాలో సెలవు ఉండేది కాదండి, మీకు అసలు అర్థమైతే సార్, మన ఇండియాలో ఒకరోజు సెలవు ఉండేది, ఆదివారం సెలవు ఉండేది కాదట. ఓ నెల అంతా సంవత్సరంతో పని చేయిస్తూనే ఉండేవారట. దాని విషయంలో ఎవరు పోరాడారు? ఆ పేరు నాకు తెలియదు, ప్రకాష్ గారు తెలుసు. గోర్ ఓకే ఓకే, ఆయన పోరాడట సెలవు రోజు ఉండాలి. ఎందుకంటే దాని కాదవరకు బైబిల్ ఆరు రోజులు పని చేయవలను, ఏడవది ఏమన్నా విశ్రాంతి తీసుకురావడం. బైబిల్ ఎంత అద్భుతం అండి. పాత్రి బంధం మీరు మానేస్తున్నారని చదవం. ఇందాక అశ్వబాబు కీర్తన రావడం ఆచరించండి అని చెప్పేవాడు కదా. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ మాత్రమే చదువుతున్నాను అనుకోండి, ఇంకా లోటు ఉన్నట్టు లెక్క. పాత నిబంధన చదివేటప్పుడు పర్ఫెక్షన్, అది కొత్త నిబంధనకి ఆధారం. అంటే భౌతిక విషయాల్లో పర్ఫెక్షన్ కోరుకున్న దేవుడు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడు అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. కాబట్టి ఆ పర్ఫెక్షన్ కోసం మనం నేర్చుకుంటున్నాం. అదే విషయాలు ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళ ప్రయాణాల్లో కూడా చూస్తుంటాం. తొమ్మిదో వచ్చిన ఉండాలి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, ఇదంతా ఒక దర్శనంలో కనబడుతున్నారు, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగాను. కొంచెం వివరంగా మాట్లాడతాను, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. పౌలు పడుకున్నాడు, ఒక దర్శనం వచ్చింది. కళ వేరు, దర్శనం వేరండి. కళ సాంబార్లా ఉండదు, అన్నీ కలిపేస్తారు. కళకి ఒక అర్థం పక్కన ఉండదు. మొదలు తుది ఎగ్జాక్ట్ ఒకటి స్టార్ట్ అవుతే అలా మారిపోతూ ఉంటాయి, అంత క్యారెక్టర్స్ మారిపోతుంటాయి, అన్నీ మారిపోతుంటాయి, చివరి వరకు అది మీనింగ్ఫుల్గా ఉండదు. అది అయితే దర్శనం అనేది స్పష్టంగా ఉంటుంది. ఇంకోటి కళ్ళు తెరిచినా దర్శనం కనపడుతుంటుంది. కళ జ్ఞాన నిధుల్లో ఉండేటప్పుడే ఉంటుంది దర్శనం. అది జస్ట్ ఇలా ఇప్పుడు కూడా నాకు దర్శనం దేవుడు చూపిస్తారు, చూపించవచ్చు ఈ ఈ స్పేస్లో. అలా ఒకటి రెండు సార్లు నేను చూశాను కూడా. పౌలకి స్పష్టమైన దర్శనం ఏంటంటే, ఒక అతను వచ్చి మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మా ఊరికి వచ్చి సహాయం చేయమని తనంత వేడుకుంటున్నట్టు ఒక దర్శనం కలిగింది. అంటే దేవుడు ఒక సూచన పంపించాడు స్పష్టంగా, క్లియర్గా. అది పౌలు క్లియర్ అర్థమైంది. ఇప్పుడు మనలో ఎవరో ఒకరు వచ్చి, పాస్టర్ గారు రాత్రి నాకు దర్శనం వచ్చింది, మళ్ళీ వీధి సువార్త ప్రారంభించండి, అనకాపల్లిలో బెల్లం మార్కెట్ దగ్గర సువార్త ప్రకటించండి, నాకు దర్శనం వచ్చింది పాస్టర్ గారు వెళ్దామంటే నేను ఒప్పుకోను. ఏంటంటే పౌలు ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన అందరూ ఆ సువార్తను మునిగి తేలుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు నువ్వు నన్ను పోలి నడుచుకున్నాను చెప్పిన అంత గొప్పది, గొప్ప ఆధ్యాత్మిక స్థితి గల పౌలు దర్శనం వచ్చిందంటే ఆ విలువ వేరు. మనకి వచ్చేస్తాయి దర్శనాలు, దర్శనం అంటాం అటు కళలు. అది మన అసలు మన పరిస్థితి ఏంటి, మన మాటలు ఎక్కడ ఉన్నాయి, మన చూపులు ఎక్కడ ఉన్నాయి, మన క్రియలు ఎక్కడ ఉన్నాయి, మన ఆధ్యాత్మిక స్థితి ఏంటి. మనకు దర్శనం వస్తే దాన్ని పౌలు దర్శనం, పౌలకు వచ్చిన దర్శనం అంత విలువ పెట్టి మనం ఫాలో అయిపోతాడు నా. మీకు దర్శనం వచ్చిందంటే మీ ఆధ్యాత్మిక స్థితికి దానికి కనెక్షన్ ఉండి తీరాలి. దేవుడు మిమ్మల్ని సరి చేయకుండా మీకు సువార్త చేయమని చెప్పడే. పౌలు ఒకవేళ బలహీనతతో ఉంటే ముందు దర్శనం పౌలు ఈ బలహీన నుంచి బయటపడమని దర్శనం చూపిస్తారు తప్ప
సువార్త కోసం దర్శనం చూపించు. దేవుడు సిస్టమేటిక్ వెళ్తాడు. ఇందాక అనుకున్న కదా కంప్యూటర్ లాంగ్వేజ్ లో సిస్టమేటిక్ ఉంటుంది కదా. ఆయన ముందు నిన్ను నీకు సువార్త కావాలి, నీవు శుభవార్త కావాలి, తర్వాత అందరికీ ప్రకటించు. నీకు శుభవార్త లేకుండా నువ్వు అందరికి శుభవార్త ప్రకటించమని ఆయన నీకు దర్శనం ఇవ్వడు. ఇది జాగ్రత్తగా చూసుకుందాం మనం. మనకు చాలా కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, అవి మన ఆధ్యాత్మిక జీవితానికి ఖచ్చితంగా ప్యారల్గా ఉండాలి. అవి మన ఆధ్యాత్మిక జీవితానికి అనుగుణంగా ఉండాలి. అది చూసుకోండి. ఇప్పుడు వాక్యంతో అన్నీ సరిచూసుకోవాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ వాక్యంతో సరిచూసుకుందాం. పౌలు ఆధ్యాత్మిక జీవితానికి, పౌలుకి క్రీస్తుకున్న కనెక్షన్కి, దర్శనానికి కరెక్ట్గా సరిపోయింది కదండి. పౌలుకున్న భారానికి, గుండెలో భారం ఉంది, ఇక ఏమీ లేదు ఆయనకి. క్రీస్తు సువార్త ప్రకటించడం తప్ప ఏమీ లేదు ఆయనకి. ఆయనకు దర్శనం వచ్చిందంటే దానికి లెక్క ఉంది. కనుక మనకు దర్శనాలు కళలు వస్తే దాటి మీద నిజంగా నిలబడాలనుకుంటే దానికి లెక్క ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి, మన కుటుంబ జీవితానికి, సమాజంలో సంఘంలో అందరితో మనకున్న కనెక్షన్కి ఒక లెక్క ఉండాలి. ఒక లెక్క లేకుండా కళల్ని దర్శనాన్ని మీరు లెక్క చేయకండి. ఓకే, పదవచనం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని దానికి అర్థం కూడా పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు. దర్శనం ఏముంది? మాసిద్వారంగా దేశస్వరం నుంచి ఏమన్నా మాకు సహాయము చేయము అని వేడుకుంటాడట. అది ఏ రకమైన సహాయమో మరి కదా, ఆర్థిక సహాయమా, మాట సహాయమా, ఏంటి? అప్పుడు పరిశుద్ధాత్మ ఎక్స్ప్లెయిన్ చేశాడు, సువార్త సహాయం. సువార్త ప్రకటించాలి. ఆ మాసిదోనియా దేశస్సులు, మా దేశానికి శుభవార్త అందలేదు. ఒక శుభవార్త ఉందట, మాకు తెలియలేదు. ఆ శుభవార్త ప్రకటించడానికి వేడుకుంటున్నట్టుగా పరిశుద్ధాత్ముడు అర్థమే చెప్పాడు. చూసారా, పరిశుద్ధాత్ముడు కేవలం దర్శనం కళ చూపించడమే కాదు, దాని మీనింగ్ కూడా చెప్తాడు. అయితే ఒకటి, ఎవరిని అడగండి మీనింగ్. మీకు కళ వచ్చిందనుకోండి, పరిశుద్ధాత్ముని అడగండి. మీరు నన్ను అడిగితే నేను చెప్పలేనే. నా అనుభవాలు వేరు, నాకు దేవుడికి కనెక్షన్ వేరు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వేరు. నాకు తెలిసినట్టుగా చెప్పేస్తాను ఏదో ఒకటి. మీకు కళ వస్తే పరిశుద్ధాత్ముడి మాత్రమే అడగండి. పరిశుద్ధాత్ముడే ఇంకొకసారి ఇంకో రూపంలో చెప్తాడు. అది ఖచ్చితంగా మళ్ళీ వాక్యంతో కనెక్ట్ అవ్వాలి. వాక్యం ఆధారం ఉండాలి. ఏ కళ, ఏ దర్శనం వాక్యాధారం లేకుండా నమ్మకండి, దాన్ని పట్టించుకోకండి. కంగారు పట్టుకోకుండా, బాబోయ్ నా కళ్ళ విమానం వచ్చింది అంటే విమానం ఎక్కి సువార్త పట్టించాలా, అంటే విమానంలో అందరికీ సువార్త పట్టించాలా, లేకపోతే విమానంలో ప్రయాణం చేసి సువార్త పట్టించాలా, లేకపోతే కేఎఫ్ఆర్ గారు కొన్నట్టు ఒక విమానమే కొనియాలా సువార్త కోసం? అదే అనిపించింది అనుకోండి, నన్ను అడగండి. మాస్టర్ కళ్ళ విమానం కల్పించిందండి అమ్మ, పరిశుద్ధాత్మను అడగండి. ఎందుకు చూపించాడు? ఒకవేళ అది సాంబార్ కళ కాకపోతే, నిజంగా దర్శనం అయితే, నిజంగా పరిశుద్ధాత్మ చూపిస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పౌలుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. జాగ్రత్త, ఆధ్యాత్మిక జీవితంలో చాలా గోతులు ఉంటాయి కూడా, అందులో పడుకోకూడదు. మనం ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళేటప్పుడు ప్రమాదాలను దాటుకుంటూ వెళ్దాం, పరిశుద్ధాత్మ సహాయంతో వెళ్దాం, ఒక్కొక్కటి అడుగు వేసుకుంటూ వెళ్దాం. కనుక ఓకే, అడిగారు ఎవరు, చెప్పాను నేను, కానీ అది ఫైనల్ కాదు. నేను చెప్పింది ఆ అర్థం ఫైనల్ కాదు. ఎందుకంటే మీరు అడిగారు, చెప్పకపోతే బాగోదు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక పలానా అవ్వచ్చు అండి అంటా నేను, కానీ అది ఫైనల్ కాదు. ఒక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో, రైట్. అప్పుడు పదవచనం చదువు. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు అని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియా బయలుదేరుటకు యత్నము చేసి తిని. కాబట్టి మేము త్రోయను విడిచి
వాడేకి తిన్నగా సముద్రేకైకును సముద్రాకేకును మర్నాడు నేపలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చింది. మొన్నే అనుకున్నాం కదా అసలు ఈ జాగ్రఫీ అంతా మనం తెలిస్తే బాగుండదు, కనీసం పేర్లు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా నేను ప్రయత్నం చేస్తాను జాగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన ఒక మంచి వ్యక్తిని తెలుస్తున్నారు. హైదరాబాద్లో టెన్త్ మినిస్ట్రీలో సునీల్ డానియల్ గారు ఉంటారు, ఆయన గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 20,000 to 30,000 మనం ఇస్తే ఒక 3 రోజులు వస్తారు ఆయన. అంటే అంత బిజీ పర్సన్, అంత విలువైన విషయాలు చెప్తాడు కూడా ఆయన. ఎప్పుడైనా మన ఎల్సీడీ ప్రాజెక్ట్ పాడైపోయింది కదా, కొత్తది కొనాలి మనం, కొని మనం నేర్చుకుందాం. లేకపోతే జూమ్లో కూడా నేర్పిస్తాడు, కొద్ది అడుగుదాం జూమ్లో ఏమైనా నేర్పిస్తారా జాగ్రఫీ, బైబుల్ జాగ్రఫీ మాకు ఇష్టం ఉంది అని చెప్తాను. దాని కొంత ఫీజు అడుగుతారు ఆయన, ఫ్రీగా చెప్పడాయన, వీరైతే ఆ ఫీజు కట్టి నేర్చుకుందాం. చాలా బాగుంటుంది ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు ఈ పేర్లు ఎక్కడున్నాయో ఏంటో తెలియదు మనకి, అందుకోసం దాన్ని ఎంజాయ్ చేయలేము మనం. అది నేర్చుకుంటే మనకు అర్థం అవుతుంది. ఓకే, 12వ వచనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమును కాదు ముఖ్య పట్టణం ఏది, ఫిలిప్పి. ముఖ్య పట్టణమును రోమేయుల ప్రవాస స్థానం, అంటే అక్కడ రోమే గవర్నమెంట్ కోర్టులు వాళ్ళ మిలిటరీ అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నీ ఉంటాయి. ఇప్పుడు అమరావతి షిఫ్ట్ చేస్తారు, తమిళనాడుకి ఎక్కడ ఉంటాయి, మెడ్రాస్ ఉంటాయి సరే. అలాగా ఒక రాష్ట్రానికి ఒక ముఖ్య పట్టణం ఉంటుంది, దాంట్లో గవర్నమెంట్ తాలూకా ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా. అలాగా ఈ ఫిలిప్పి అనేది మాసిడోనియా అనే ప్రాంతంలో ఉంది, అది ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానం. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉండేది. ఇప్పుడు మాసిడోనియలకు సువార్త ప్రకటించట అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. అంటే ఎలాగ దేవుడు ఆ ప్రాంతంలో సువార్త వ్యాపకం చేశాడు, ఎన్ని రకాలుగా చేశాడు, అది సహాయం. సువార్త ప్రకటించడం సహాయం అండి, మెయిన్ సహాయం. మనం సువార్త ప్రకటించడానికి రకరకాల పద్ధతులు వాడతాం. హాస్టల్స్ పెట్టాం, ఆర్ఫనైజెస్ పెట్టాం, ఓల్డేజ్ హోమ్స్ పెట్టాం, విడో హోమ్స్ పెట్టాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, క్రైస్తవులు హాస్పిటల్స్ పెట్టాం. ఇవన్నీ కూడా సువార్త ప్రకటన కోసమే, సహాయమే. డైరెక్ట్గా రేడియో, టీవీ, కరపత్రికలు, మీటింగ్స్ ఇలాగ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాం. ఇదంతా సహాయమే. ఒక ప్రాంతంలో సువార్త అందడానికి రకరకాల పద్ధతులు అన్నమాట ఇవన్నీ. అయితే పౌరుల ద్వారా దేవుడు చేసినప్పుడు అక్కడ ఏ పద్ధతి వాడాడు, 13వ వచనం. విశ్రాంతి దినమును గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుంది, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అందరూ వింటున్నారు కానీ ఆమె ప్రత్యేకంగా వింటుంది అన్నమాట, అంతే కదండి. ఆ వినడంలో అవధానం ఉంది, అవగాహన ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది. ఆమె ఏదో ఆశాభాషగా వినట్లే, మనసు కేంద్రీకరించి వింటున్నారు. అందుకనే ఆమె పేరు అక్కడ చెప్పాల్సి వచ్చింది. లూదియా అను దైవభక్తి గల, దైవభక్తి అంటే ఈ ప్రపంచంలో అందరికీ దైవభక్తి ఉంటుందండి, క్రైస్తవులు మాత్రమే దైవభక్తి అనుకోకండి. దైవభక్తి అనేది ప్రపంచంలో అందరికీ ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు దాన్ని ఫాలో అవుతున్నారు కదండి. వాళ్ళు అసహించుకోవడం, సైతాన్ని అనడం మంచిది కాదు. ఎప్పుడు కూడా బాగా విగ్రహారాధన చేస్తూ పూజలు చేస్తున్న వారిని ఫస్ట్ మీరు ఏం చేస్తారు మెచ్చుకోండి. మీరు అందరూ సైతాన్ని అనకండి, అన్ని మీరు ముందు మెచ్చుకోండి. అంటే మీరు చాలా భక్తి గల, అదే కదా ఏ కేసులో పవన్ అంటాడు, మీరు దేవత భక్తి గల వారుగా నాకు కనిపించింది, మీరు చాలా మంచి భక్తి పనులు అన్నాడు కదా. అంటే దేవుడు అనే మాట విషయంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ముందు మనం మెచ్చుకోవాలి.
అప్పుడు వాళ్ళని ఆ భక్తిని ఇగో నిజమైన దేవుడి మీద పెట్టాలని చెప్పాలన్నమాట. మీరు తెలియక ఏదో దేవుడి మీద భక్తి కలిగి ఉన్నారు కదా, ఆ తెలియక భక్తి చేసిన దేవుడు ఎవరో కాదు యేసుక్రీస్తే అని చెప్పాడు కదా. అక్కడ లూదియా దైవభక్తి గల స్త్రీ అంటే యెహోవాను ఏమో ఆరాధించట్లేదు, ఆమె యెహోవాను ఆరాధించేవాడు దైవభక్తి అనుకోకండి. మళ్ళీ దేవుడు అంటే భక్తి అంతే, దేవుడు అంటే ఇష్టం, దేవుడు అనే మాట వాళ్ళకి ఇష్టం, ప్రీతి. కాబట్టి ఆ దేవుడి కోసం ఏదో చేయాలనుకుంటారు, ఏం చేస్తే బాగుండదు ఎవరో చెప్తారు అదంతా చేస్తుంటారు. ఒకప్పుడు మా మాధమ్మ గారు అలాగే నేర్పించారు, ఓరే ఇవన్నీ సైతాన్లా నేర్పించారు. కానీ తర్వాత అర్థమైంది, నేను రక్షించబడిన తర్వాత అర్థమైంది, మనం వాడిని అంటే అవి సైతాన్ కావచ్చు, వాటిని ఆరాధించే వాళ్ళు సైతాన్లు కారే, వాళ్ళు దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులు రాదు. మనుషులు ఎప్పుడు మనం సైతాన్ అనకూడదు, ఎట్టి పసి అనకండి. మనుషులు సైతాన్ కాదు, సాతాన ప్రభావానికి లోనయ్యే ఉంటే అవ్వచ్చు, పాపం మోసపోతారు అమాయకులు వాడు. కాబట్టి మనుషుల్ని మనం మనుషులుగా చూద్దాం. ఆమె దైవభక్తి గల స్త్రీ, ఆమెలో దేవుడు అంటే భక్తి ఉంది, వింటుంది. అయితే ఆమె చాలా బిజీ పర్సన్. ఎలాంటి బిజీ పర్సన్? ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయిదైన పట్టణాలు. ఊదారంగు పొడి అంటే పెద్ద బిజినెస్ అది, కేవలం రాజులు పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు మాత్రమే ఆ ఊదారంగు పొడిని కొంటారు, కొనగలరు. ఎందుకంటే ఊదారంగు బట్టలు లేకపోతే ఆ ఇంట్లో ఊదారంగు అంటే కింగ్షిప్ ఉంటుంది, రాయల్ ఊదారంగు అనేది రాయల్ కలర్ అది. కాబట్టి ఊదారంగు పెద్ద పెద్ద కోటీసులు కొంటారు కదా, ఆ పొడిని అమ్ముతుందంటే ఆమె చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చాలా పెద్ద బిజినెస్ తనకుంది, చాలా విలువైన బిజినెస్ ఉంది, పెద్ద పెద్దవాళ్ళతో కనెక్షన్ ఉంది ఆమెకి, చాలా ఆమె కస్టమర్స్ చాలా పెద్దవాళ్ళు, చాలా బిజీ. అలాంటి స్థాయి గల ఒక వ్యక్తి యేసు ప్రభు కోసం వినడం మొదలుపెట్టిందంటే దేవుడు ఆమెను ప్రత్యేకపరచుకున్నాడు, ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు ఆమె హృదయం తెరచను, ఇది అద్భుతమైన మాట అండి. ప్రభు తెరవకపోతే ఎవరు ఆయనకు రాలేదు, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవరు నా ఎందుకు రాలేడు. తెలండి మన చక్కని పాట పాడాలి సరోజిని గారు ఆకర్షించమని. ఆ రోజు వాక్యం బట్టి దేవుడు ఆకర్షించాలి, ఆమెను ఆకర్షించాడు, ఆమె హృదయం తెరిచాడు. బా అది ఎంత గొప్ప విషయం, అదే గొప్ప విషయం మీలో కూడా జరిగిపోతే కదా ఇక్కడికి వస్తున్నారు. యేసయ్య మీ హృదయం తెరిచాడు, ఒకరోజు తెరిచేప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ప్రభు నమ్ముకున్నారు. అది మీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, మీ గురువు ద్వారా కావచ్చు, మీ పాస్టర్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానో ఏదో ఒక విధంగా మీ హృదయం తెరవబడింది, యేసయ్య మీరు అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. ఫాలో అవడం తర్వాత విషయం, ముందు యాక్సెప్ట్ చేశారు, తర్వాత ఫాలో అవడం మొదలుపెట్టారు, ఫాలో అవుతున్నారు. మన జీవితాంతా ఆయన ఫాలో అవుతూనే ఉంటాం. మన హృదయం తెరవబడింది, నాకు ఎంత సంతోషం మాట. ఎందుకంటే చిన్నప్పుడే నాకు ప్రభు అంటే చాలా ఇష్టం, దైవభక్తి అంటే చాలా ఇష్టమే. మా నాన్నమ్మ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండేవారు, బైబిల్ కథలు చెప్తుండేవారు, క్రిస్మస్కి చాలా హడావుడు చేసేవాళ్ళం. పిల్లలందరూ ఆటలాడుకుంటారు కదా, నాకు ప్రార్థన అనేది కూడా ఒక ఆటే. అందరిని పిలిచి ప్రార్థన ఆట ఆడుకున్నా, ప్రార్థన పాటలు పాడడం ప్రసంగం చేయడం అంతా అదొక ఆటగా చేసేవాడిని. మా శనివారం ఉండేది మా చర్చి, వర్షమైనా సరే తలుచుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత బయట అంటే దేవుడు అంటే దూరం అయిపోయాను. మళ్ళీ ఆ చిన్నప్పటి భక్తి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర రావడానికి ఉపయోగపడింది. ఆయన నా హృదయాన్ని తెరిచాడు. 1983 ఫిబ్రవరి 13వ తారీఖున బాప్తీసం తీసుకున్నాను. అంటే నా హృదయం పూర్తిగా తెరవబడింది ఆ రోజు, అంతకుముందే తెరిచాడు కాబట్టి ఆయన ఇష్టపడ్డాను, ఆయన సంతి కోరుకున్నాను. కానీ 1 ఫిబ్రవరి 13వ తారీఖున పూర్తిగా తెరవబడింది, 100% ఆయన వచ్చేసాడు. అలాగే మనందరికీ దేవుడు మన హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా.
రామకృష్ణ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారు కానీ తను స్వయంగా తన మట్టుకు తను తెలుసుకున్నాడు. ఈరోజు వాక్య పరిచయం చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, తన పిల్లలు చక్కగా ప్రభుమార్గం నడిపిస్తున్నట్టే. దేవుడు ఒక హృదయాన్ని తెరిచినప్పుడు ఎంత అద్భుతం జరుగుతాడు. మీ హృదయం తెరబడిన అనుభవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో, ఎలాగా, ఏ వాక్యం ద్వారా, ఏ పాట ద్వారా, ఏ సాక్ష్యం ద్వారా దేవుడు మీ హృదయాన్ని తెరిచాడు. అది 1000 కోట్ల కంటే విలువైన బహుమానం అండి రక్షణ అనేది. గొప్ప బహుమానం. దేవుడు మీ హృదయాన్ని, నా హృదయాన్ని తెరిచాడు. ఆయన మన లోపలికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, కట్టెక చీకట్లో ఉన్నాం, ఒక విండో ఉంది, అది కూడా ఫుల్గా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది, చిన్న సందు కూడా లేదు దానికి వెతు రావడానికి. ఆ కటిక చీకట్లో ఆ విండోని ఎవరైనా తెరిచారనుకోండి, ఆ గది నిండా వెలుగు నిండుకుంటుంది కదా. అలాగే దేవుడు మన హృదయం అనే కిటికీని తెరిచినప్పుడు ఆయన వెలుగు మనలో వస్తుంది అన్నమాట. లూదియా హృదయంలోకి యేసుక్రీస్తు వాక్యం అనే వెలుగు ప్రవేశించింది, తెరవబడ్డా. ఈరోజు మనం ప్రభువా, నా జీవితంలో నేను చీకట్లో ఉండేటప్పుడు, ఆధ్యాత్మిక చీకట్లో ఉండేటప్పుడు నా హృదయాన్ని తెరిచినందుకు నీకు స్తోత్రం చెప్తామండి ఇప్పుడు. హల్లెలూయా. నా హృదయాన్ని తెరిచి నీతో కనెక్షన్ ఇచ్చేందుకు, నీ వెలుగు నాకు చూపించినందుకు నీకు స్తోత్రం. నువ్వు నా హృదయాన్ని తెరవబట్టి కింద పడిన 7 సార్లు పడిన తిరిగి లేస్తే మొత్తాన్ని నీతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఎలాగో ఒకరు నీ మార్గం రాగలుగుతాను. అసలు నీ నువ్వు నా హృదయాన్ని తెరవకపోతే చచ్చిపోయిన స్థితిలో ఉండేవాడిని. అలాంటి పరిస్థితిలో నాకు బతికే ఉండేది కాదు. కాబట్టి నా హృదయాన్ని తెరిచేందుకు నీకు స్తోత్రం అయినా చెప్తా. సరే 15 వచనం ఉన్నాడు, 14. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. హృదయం తెరబడిన వారు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటారు. మీరు దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ లేదనుకోండి, మీకు ఇంట్రెస్ట్ అనిపించలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ హృదయం మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, దేవుని వాక్యాన్ని క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీకు శ్రద్ధ ఉండట్లేదు, దేవుని వాక్యం కావాలి అనే ఆకలి ఉండట్లేదు అనుకోండి. అర్థం ఏంటంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, తెరవబడిన హృదయం క్లోజ్ అయిపోయింది, కాబట్టి లక్ష్యం ఉంచట్లేదు. దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద, దైవ భక్తి మీద లక్ష్యం నిలపలేకపోతున్నారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంటే, ప్రభువా నీ వాక్యం మీద నేను దృష్టి నిలపలేకపోతున్నాను కాబట్టి నా హృదయాన్ని మళ్ళీ తెరువు ప్రభువా ప్రార్థించాలి. అంతే కదండి, ఆమె హృదయం తెరబడినప్పుడే దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచగలిగింది కదా. హల్లెలూయా. అదే సూత్రం మన మీద కూడా ప్రయోగించుకుందాం. ప్రభువా నీ వాక్యం మీద లక్ష్యం ఉంచలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, వినలేకపోతున్నాను. ఎందుకంటే వాక్యం ఉంటే తప్ప మనం బతకలే కదండి. ఆ వాక్యం నాలో అది ఇంకట్లేదు కాబట్టి నా హృదయాన్ని తెరువు ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటని చూద్దాం. 15 వచనం, ఆమెయు ఆమె ఇంటి వారిలో బాప్తీసం పొందినప్పుడు, ఇది చాలా ఆశ్చర్యం. లూదియా హృదయం తెరవడినప్పుడు లూదియా ఏం చేసిందంటే తన సాక్ష్యాన్ని తన ఇంటి వారికి వినిపించింది. అప్పుడు ఆమెతో పాటు ఆమె ఇంటి వారు కూడా బాప్తీసం పొందాడు. ఎంత అద్భుతం అండి, అంటే ఆల్రెడీ ఆమెకు ఇంట్లో మంచి పేరు ఉండాలి అంతే కదండి. ఆమె గారి గయ్యాడే ఉంటే ఆమె ఇంటి వారు ఆమె మాట వింటుంది కదా. ఆల్రెడీ ఆమె ఎంత కేరింగ్ పర్సన్ అయి ఉండొచ్చు, చాలా కేరింగ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, తన ఇంటి వారి కోసం శ్రద్ధ తీసుకునే వ్యక్తి. ఎప్పుడైతే ప్రభు నమ్ముకుందో, బాప్తీసం తీసుకుంటున్నాడో, వాళ్ళందరూ మేము కూడా తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు ఏం చేసావు పర్ఫెక్ట్గా చేస్తావు, నీ మార్గం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ తేడా ఉండదు. కాబట్టి నువ్వు నడిచిన మార్గంలో మేము కూడా నడుస్తాం అని ఆమె ఇంటి వారు కూడా వచ్చేసారండి. హల్లెలూయా.
మన ఇంటి వారు మనతో వస్తారు, మనం వాళ్ళు ప్రేమిస్తే, వారిని మనం ఆదరిస్తే, వారి కోసం కేర్ తీసుకుంటే, మన ఇంటి వారి గురించి మనం శ్రద్ధ తీసుకుంటే, మనం ఆధ్యాత్మిక మార్గం నడిచేటప్పుడు తప్పకుండా మన వెనక వస్తారా, మన మాట వింటాం. కాబట్టి ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం, వాళ్ళ కోసం కేర్ తీసుకుందాం. అసహించుకోవద్దు, ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని తిరస్కరించొద్దు, వారిని ప్రోత్సహిద్దాం, వారితో మాట్లాడుతూ ఉన్నాం, మాదిరి జీవితాన్ని చూపిద్దాం. మన మాదిరి జీవితం ఇప్పుడు లూదియా తన మాదిరి జీవితాన్ని చూపిస్తేనే ఓకే, బాగుంది, లైఫ్ బాగుంది కదా అంటూ వాళ్ళు వస్తారు. మా అన్నయ్య ప్రభు నమ్ముకున్నప్పుడు తన మొత్తం లైఫ్ మారిపోయింది, ఆశ్చర్యపోయాను. నిజంగా వీళ్ళు మారిపోయా? 6 నెలలు నేను గమనించాను. మమ్మల్ని అందరినీ కొట్టడం తిట్టడం మానేశాడు. మా ఇంట్లో 16 మంది మనవలం మనవరాలు. మా ఇంట్లో రూల్ ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కొట్టేయవచ్చు, చిన్నవాళ్ళు మరి పెద్దవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మా అన్నయ్య మిగతా 15 మంది బాగా వచ్చు నాతో పాటు. నేను మా అన్నయ్యని కొట్టుకోగలుగుతాను, నా తర్వాత ఉన్న 14 మంది బాగా వచ్చు. అలామాట, అంత ఉమ్మడి కుటుంబం మాది. ఓ ఎప్పుడు గొడవలు కొట్లాట్లాలు ఉండేది, రక్షణ లేదు. మా అందరూ చెప్తారు, మా అన్నయ్య ఫస్ట్ మారాడు, మమ్మల్ని తిట్టడం కొట్టడం మానేశాడు. మన ఇక్కడ నేను మారాను, నేను మానేశాను. నా తర్వాత మా పెద్ద చెల్లి మారింది, తను మారి ఒక్కొక్కరు మారిపోతున్నాం. మా పెద్దవాళ్ళు తిట్టడం మానేశారు, చెట్టమాళ్ళు మానేశాం, కొట్టుకోవడం మానేశాం. మా తమ్ముడు పొరపాటు ఒకసారి నేను మారుమనసు పొందిన తర్వాత, మా తమ్ముడు కొట్టిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళని క్షమించమని అడిగాను. క్షమించరా, ఇంకెప్పటికీ నేను కొట్టున్నాను అని. అంటే మాదిరి జీవితం. ఒక మాదిరి జీవితాన్ని కలిగించినప్పుడు మన ఇంటి వారు ప్రభు సన్నిధికి వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నగారు ప్రభు నమ్ముకున్నారండి, కానీ నామకార్థంగా అయిపోయారు. మా తండ్రులు, మా తల్లులు, మా మేనత్ గారు అందరూ కూడా ఏంటంటే నామకార్థ క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. శనివారం ఉదయం చర్చికి వెళ్ళాం, అంటే మా సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం ఉన్నప్పుడు. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి అందరూ భోజనం చేయడం, అక్కడి నుంచి మ్యాట్రిక్ వెళ్ళిపోవడం, అలా ఉండేది మా పరిస్థితి, నామకార్థ స్థితి. మొట్టమొదటి మా తరంలో మా అన్నయ్య రక్షించబడిన తర్వాత, నేను రక్షించబడిన తర్వాత, మా పిల్లలు అందరూ రక్షించబడిన తర్వాత అప్పుడు మా తల్లిదండ్రులు చెప్తే మా తల్లిదండ్రులు మారారు సార్. కాబట్టి ఒక రక్షణ అందరికీ అది వ్యాపిస్తుంది. కోవిడ్ ఎలాగైతే వ్యాపిస్తుందో అలాగే రక్షణ కూడా వ్యాపిస్తుంది. లూదియా ద్వారా ఆ ఫ్యామిలీ అందరూ కూడా రక్షించబడ్డారు. అందుకే మరి పౌరుశీలలో కై జైల్లో వేయబడినప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారట. ఇంటి ఒళ్ళంత గాయాలు పాలేమే పాటలు పాడుతున్నారు. మిగతా ఖైదీలను వింటారు. అర్ధరాత్రి భూకంపం వచ్చింది, మొత్తం గోళ్ళన్నీ కూలిపోయి ఇంకో సెకండ్ విడిపోయాయి. వీళ్ళందరూ కూడా పారిపోయారేమనుకుని ఆ జైలాధికారి చంపుకోపోయాడు. పౌలు అంటాడు, ఆగండి ఆగండి, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంటాడు, అయ్యలారా, అసలు మీరే స్వేచ్ఛగా ఉన్నారు, నేనే ఖైదీలో ఉన్నాను, భయం అనే ఖైదీలో ఉన్నాను, మీకు ధైర్యంగా ఉన్నాను. ఈ రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ప్రభు అని యేసునందు విశ్వాసం, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళను రక్షించబడదు. ఎస్, మన ఇంట్లో ప్రతి ఒక్కరూ రక్షించబడతారండి. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, విడవద్దు. మా పాశం గారి ద్వారా అమ్మాయి గారి కోసం ఇప్పటికీ ప్రార్థన, వాళ్ళ వదిన గారి కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాం. మేము నిరాశ పడట్లేదు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తుంటాం. మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారు. ఇంకొక ఆ వ్యక్తే ఒక ఉన్నారు, మా దశాల వదిన గారు రోమన్ కాథలిక్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఆ ఇద్దరి కోసం, ఆ రక్షణ కోసం, వాళ్ళ రక్షణ జీవితాల కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మేము నిరాశ పడతాం. అలాగే మన ఇంట్లో ఎవరైనా ఉంటారు, వాళ్ళ కోసం విడవద్దు, మనం అడుగుతూ ఉన్నాం. బైబిల్లో చాలా దగ్గర ఉంది, కుటుంబం అంతటికీ రక్షణ ఒకరి బట్టి. కాబట్టి ఈరోజు లూదియా కుటుంబాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, ప్రభు ఆ లూదియా ఎలాగైతే తన ఇంటి వాళ్ళు కూడా అందరూ బాప్తీసుకుని రక్షించబడ్డారో, నా కుటుంబం అంతా కూడా అందరూ బాప్తీసుకుని, అందరూ నీ సన్నిధి సన్నిధికి వచ్చి, అందరూ నిన్ను ప్రేమించే వారికి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. దయచేసి తలవంచండి. ఝాన్సీ గారు ప్రార్థన చేయాలనుకుంటున్నారు.
ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, దేవాధిపతి, పరిశుద్ధ పాదాలు వందనాలు తండ్రి. నాయన, సజీవులకులా ఉన్నామంటే కేవలం నీ కృపే నాయన తండ్రి. నాన్న కిరీటమైన అందరం వాక్యం విని తండ్రి విశ్వాసంలో బలపడటానికి నాకు ఇచ్చిన పాత్రను బట్టి నీకు వందనాలు కృప స్తోత్రాలు నా తండ్రి. నాయన, మా మేమును మా ఇంటి వారిని రక్షణ పొందలాగా తండ్రి నీ వాక్యము నాయన మాలో హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం కృప. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, తీసుకుని వచ్చిన మాటల వల్ల కలుగుతుందని లూదయ హృదయం తెరవబడినట్లుగా నాయన మా హృదయం తెరవబడితే నేను మా ఇంటి వారిని రక్షణ పొందుతాను. మీరు నేను భక్తి గలదాన్ని నమ్మితే మా ఇంటికి రండి అని చెప్పినట్లుగా నాయన మేమును మా ఇంటి వారిని రక్షింపబడాలని తండ్రి. ఒక్కరు కూడా వెరవకూడదు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో ఉండేలాగా సహాయం చేయండి. వందనాలు నాయన, స్తోత్రాలు చిన్న ప్రార్థన చేర్చుకోమని మహిమా గణత ప్రభావాలు పొందుకున్నాం. స్త్రీస్తున్నాను ప్రతి మాలి వేసుకుంటున్నాను తండ్రి. మన కామకు సమర్పించుకున్న పావని పాట పాడుతుందిగా మన కామకు సమర్పించుకున్నాం. ఓ
హల్లెలూయా వండర్ఫుల్ పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి నీ పాదశ్రంలో విత్తబడిన విత్తనాలు బట్టి స్తుతిస్తున్నాం ప్రతి కానుకను 30 అంతగా 60 అంతగా 100 అంతగా ఫలింపచేసి మరలా ఆ కుటుంబాలకు నీ బిడ్డలకు ప్రసాదించడం ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆర్థిక పరిస్థితులు చూడు తండ్రి చక్కదిద్దు తండ్రి అప్పుల బాధ నుండి వడ్డీలు వాయిదాలు కట్టే బాధ నుండి విడిపించిన ఆయన ఆర్థిక సమృద్ధి ఆర్థిక అభివృద్ధి ప్రసాదించండి ఆర్థిక స్వాతంత్రం ప్రసాదించండి నాయన నీకు వందనాలు నీ పాదశంలో కృతజ్ఞతార్పణగా స్థుతి అర్పణగా దశమ భాగముగా ప్రత్యేక అర్పణగా మొక్కుబడిగా సమర్పిస్తున్న ప్రతి రూపాయి వెనుక నీ ఆశీర్వాదం ఉండేలా చూడు ప్రభు నీకు వందనాలు ఈ కార్యక్రమం సేవార్థమై నీ మహిమార్థమై వాడబడ్డానికి నీకు కృపదయ చేయండి నాయన ఇప్పుడు మా ప్రజలు మా బిడ్డలు వెళ్తుండగా వారి వారి ప్రయాణ సాధన చుట్టూ నీ కాపుదల భద్రత అనుగ్రహించు క్షేమంగా వారి వారి గృహాలు చేరుకోవడానికి సహాయపడు ఈరోజు అనుభవించే సహవాసము విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ నీలో ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయండి మళ్ళీ మేము కలుసుకునే పర్యంతం నీ క్షేమం భద్రత మాత్రం ప్రసాదించాలి మరి ఎవరెవరు ఏ ఏ ప్రార్థన అవసరాలు నీ పాదశంలో చెప్పారో వాటన్నిటికీ జవాబులు దయచేసి అందరి ప్రార్థనకు జవాబులు దయచేసి కుటుంబాలని శాంతి సమాధానం సంతోషం నెమ్మదితో నింపి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ఏ గుణములు ఏ అక్రమమాయో అన్నీ తీర్చమని ప్రార్థిస్తాం నా గిన్నె నిండి పొందుతున్నదని ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పుకునేలా సహాయం చేయమని ప్రార్థిస్తూ నీవే మహిమ పొందమని యేసునామములు అడుగుతున్నాము తండ్రి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరినగాక మా ఆరోగ్య ఆహారం బాధించి మన అపరాధము చేసి మనం క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోకంలో తేక తీరుస్తాం రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులని యేసుక్రీస్తు అద్భుత కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడేయండి మన కుటుంబాన్ని వర్తిల్ల చేయను గాక తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నిత్యుడు ఎల్లప్పుడు ఐనట్టు యుగముల నానువమే తండ్రి కుమార్ శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్ దయచేసి కూర్చోండి